అభిమానంతో ఉండే తెలుగు విద్యార్థులంటే ఎంతో అభిమానం చూపించే మా కళాశాల వైస్ ప్రిన్సిపల్ సార్ డాక్టర్ ఎస్ వెంకట్ కుమార్ గారు వారు ఈ కార్యక్రమానికి వస్తానన్నారు జాయిన్ అవుతారు వారు కూడా వారికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం అలాగే కళాశాలలో తెలుగు తమిళం ఈ రెండు శాఖలకు టీచర్ ఇన్ఛార్జిగా ఉండి మేము చేసే ప్రతి కార్యక్రమానికి మంచి చెడులు సలహాలు ఇస్తూ ఉన్న ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాసన్ గారు వారిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ స్వాగతం చెబుతున్నాం స్వాగతం సార్ వెంకట్ కుమార్ సార్ స్వాగతం సార్ మీకు కూడా ఈనాటి ప్రధాన వక్తగా విచ్చేసినటువంటి ఆచార్య కొలకలూరి ఆశా జ్యోతి మేడం వీరు బెంగళూరు విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ అధ్యక్షులుగా ఉన్నారు తెలుగు శాఖ అధ్యక్షులుగా ఉండి వివిధ సాహితీ కార్యక్రమాల్లో పాల్గొంటూ అనేక సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వారు విరామం లేకుండా ఉండి కూడా ఈరోజు మన ఈ కార్యక్రమానికి అడిగిన వెంటనే ఎంతో ఆత్మీయంగా అంగీకరించి ఈ కార్యక్రమానికి విచ్చేశారు వారికి ఈ సందర్భంగా మా తెలుగు శాఖ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వారిని కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం స్వాగతం మేడం ధన్యవాదాలు ఈ సందర్భంగా మేడం గారి గురించి ఒక రెండు చిన్న విషయాలు అంటే మామూలుగా తెలుగు తెలుగేతర ప్రాంతాల్లో ఆశాజ్యోతి మేడం తెలియని వారు ఉండరు పరిచయం అక్కర్లేని పేరు కాకపోతే నాకు కలిగిన అనుభవం నుంచి ఒక చిన్న సంఘటన చెప్తాను మేడం గారి రచనలన్నా ఉపన్యాసాలన్నా తెలుగు తెలుగేతర ప్రాంతాల్లో తెలియని వారు వినని వారు ఉండరు లాస్ట్ ఇయర్ మేడం గారు ఒక ఎఫ్డిపి కార్యక్రమం నిర్వహించారు 5 రోజుల పాటు మంచి మంచి అంశాలతో మంచి మంచి స్పీకర్స్ ని పిలిపించి కార్యక్రమాన్ని నిర్వహించారు ఆ కార్యక్రమంలో మొత్తం విద్యార్థులు అధ్యాపకులు అందరూ కలిసి సుమారుగా 200 నుంచి 300 వరకు కూడా ఉన్నారు తెలుగు కార్యక్రమాలకు అంతమంది ఉండడం అనేది ఆ కార్యక్రమంలో తప్పితే ఇంకెక్కడా చూడలేదు అంతకు ముందు కానీ తర్వాత కానీ బహుశా ఈ ఆ కార్యక్రమాన్ని ఆశాజ్యోతి మేడం చేయడం వలన అది అంత గ్రాండ్ సక్సెస్ అయి ఉండొచ్చు లేదంటే అందులో ఉన్న మంచి మంచి అంశాలు ఎంచుకుని ఆ కార్యక్రమాన్ని మేడం నిర్వహించడం వల్ల మొత్తం అందరం కూడా విద్యార్థులు కావచ్చు అధ్యాపకులు కావచ్చు అందరం కూడా జాయిన్ అయ్యి ఆ కార్యక్రమాన్ని ఆ కార్యక్రమంలో జాయిన్ అయ్యి చాలా బాగా మంచి విషయాలు తెలుసుకోవడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే అక్కడ వచ్చిన స్పీకర్స్ కంటే స్పీకర్ మాట్లాడడానికి ముందు తర్వాత ఆశాజ్యోతి మేడం ఆ అంశాల గురించి ఇచ్చిన వివరణ చాలా ఆసక్తిదాయకంగా ఉంది దాంతో మొదటి రోజు విన్న తర్వాత మళ్ళీ 2వ రోజు స్పీకర్ ఏం మాట్లాడతారు ఏం చెప్తారు అనే దానికంటే ఆశాజ్యోతి మేడం ఏం చెప్తారు అనే ఆసక్తి ఆ 5 రోజుల పాటు చాలా హ్యాపీ అనిపించింది మేడం ఈ అంశం గురించి ఏం చెప్తారు అని ఇక్కడ ఆసక్తి ఒక్కటే కాదు ఆలోచన కలిగించే విధంగా వారి ఉపన్యాసాలు ఉంటాయి అప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు ఆన్లైన్ లో ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఒక పోస్టర్ లో ఆశాజ్యోతి మేడం పేరు కనిపించిందంటే ఉన్న పని పక్కన పెట్టి మేడం ఉపన్యాసం విన్నాను సో అంత ఆసక్తికరంగా ఆలోచన కలిగించే విధంగా వారి ఉపన్యాసాలు ఉంటాయి అటువంటి ఆసక్తికరమైన ఉపన్యాసాన్ని ఈరోజు మాకు అందరికీ వినే అవకాశం ఇచ్చిన ఆశాజ్యోతి మేడం గారికి మరొకసారి తెలుగు శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతం చెప్తున్నాం స్వాగతం మేడం ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రార్థనా గీతంతో ప్రారంభిద్దాం ప్రార్థనా గీతం ఆలపించు విద్యార్థిని సెకండ్ ఇయర్ బిఏ ప్రోగ్రామ్ లీనా గుడ్ మార్నింగ్ మ్యామ్ గుడ్ మార్నింగ్ లీనా చెప్పండి వందన చందనమిదే సుమా మందహాసతే గజానన వందన చందనమిదే సుమా మందహాసతే గజానన విఘ్నేశ్వర మము పాలింపుమా
సుధామా సద్గుణదామా ప్రేమ సుధామా సద్గుణధామా వందన చందనమిదే సుమా మందహాసతే గజానన. ధన్యవాదములు మ్యామ్. థ్యాంక్ యూ లీనా. ఈరోజు ఈ కార్యక్రమం మాతృభాష దినోత్సవం ఒక 2 గంటల నుంచి 3 గంటల ప్రోగ్రామ్ గా అనుకున్నాం. ఇందుకు గాను మా విద్యార్థులు గత 10 రోజులుగా కొంత వర్క్ చేస్తున్నారు. ప్రతిరోజు కూడా తెలుగు భాష సాహిత్యం సంస్కృతికి సంబంధించి అనేక పోటీలు విద్యార్థులకు నిర్వహిస్తూ వచ్చాం. పద్య పఠనం, కథల పోటీ, పాటల పోటీ, తర్వాత డ్రాయింగ్, చిత్రలేఖనం, ఇవన్నీ కూడా రోజుకి 2-3 చొప్పున విద్యార్థులకు నిర్వహిస్తూ వాటిల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు వచ్చిన వాళ్ళకి ఈ సర్టిఫికెట్ ఇచ్చే ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఈ కార్యక్రమానికి గాను స్టూడెంట్స్ గత 10 రోజులుగా పాపం వాళ్ళు టెక్నికల్ గా కావచ్చు, మిగతా విషయాల్లో చాలా సపోర్ట్ గా ఉండి కార్యక్రమాన్ని, మాతృభాష దినోత్సవ కార్యక్రమాన్ని, వేడుకలను చాలా బాగా చేసుకున్నాం. ఇందులో మా కళాశాల విద్యార్థులే కాకుండా ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్న ఇతర కళాశాల తెలుగు విద్యార్థులను కూడా ఈ మెసేజ్ వెళ్లేటట్టు వారు ఒక లింక్ క్రియేట్ చేసి అందరికీ, తెలుగు ఢిల్లీలో ఉన్న తెలుగు స్టూడెంట్స్ అందరికీ పంపించడం, వారు కూడా ఈ పోటీల్లో పాల్గొనేటట్లు చేసుకున్నాం. అలాగే వాళ్ళల్లో ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ 10 రోజుల నుంచి పోటీల్లో పాల్గొన్నారు. అలా మేము పెట్టిన లింక్ లో మొత్తం 40 మంది స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా 3-4 పోటీల్లో పాల్గొన్నారు. మొత్తం 100 నుంచి 120 వరకు ఎంట్రీస్ వచ్చాయి ఈ 10 రోజుల నుంచి. వాళ్ళు రాసిన కథలు కావచ్చు, కవితలు కావచ్చు, చిత్రలేఖనం కావచ్చు, ఫోటోగ్రఫీ, ముగ్గుల పోటీలు, ఇవన్నీ కలిపి, ఈ వర్క్ మొత్తం కలిపి స్టూడెంట్స్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ రిషితారెడ్డి, దీప్తి వీళ్ళిద్దరూ కలిసి ఒక చిన్నపాటి వీడియో తయారు చేశారు. ఆ వీడియో ప్రిన్సిపల్ మేడం పర్మిషన్ ఇస్తే ఇప్పుడు ప్లే చేస్తాం మేడం. చేయండి చేయండి. ఓకే మేడం. ఒక్క నిమిషం మేడం, చేస్తున్నాం.
అమ్మా అన్న పిలుపులో నానురాగం ధ్వనిస్తుంది, నాన్న అన్న పదములో నా అభిమానం జనిస్తుంది, మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది, మామ అన్న మాట మనసులో తుల్లో నిలుస్తుంది, అత్త అంటే చాలు మనకు ఆదరణ లభిస్తుంది, ఆంటీ అంకుల్లోన సంభాషించు, తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషగా తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా. Please unmute. ఈ వీడియోలో చూపించిన చిత్రాలన్నీ కూడా విద్యార్థులు స్వయంగా వాళ్ళు తీసినవి, వేసిన ముగ్గులు, వేసిన డ్రాయింగ్ ఇవన్నీ కూడా కలిపి ఒక వీడియోగా చేసి ఈరోజు ఇప్పుడు చూపించడం జరిగింది. ఇప్పుడు ముందుగా ఈ కార్యక్రమాన్ని మా కళాశాల ప్రిన్సిపల్ మేడం వారి విలువైన సందేశంతో ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ శిరీష. ఈనాటి మన ముఖ్య అతిథి అండ్ ప్రధాన వక్త అయిన ప్రొఫెసర్ ఆశాజ్యోతి గారికి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వెంకట్ కుమార్ గారికి, టీచర్ ఇన్ఛార్జ్ ప్రొఫెసర్ శ్రీనివాసన్ అండ్ డాక్టర్ శిరీష అండ్ సుజాత, అదర్ ఫ్యాకల్టీ అండ్ డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ నా నమస్కారములు. ఈరోజు నాకు మన తెలుగు డిపార్ట్మెంట్ మాతృభాష దివస్ జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఎస్పెషలీ మన స్పీకర్ ప్రొఫెసర్ ఆశాజ్యోతి గారు రావడం, అండ్ శిరీష ఆల్రెడీ మనకు మంచి ఇంట్రడక్షన్ ఇచ్చారు ఆమె గురించి. ఆమె పలుకులు ఆసక్తికరంగానే కాకుండా ఆలోచన ఆలోచింపజేసే విధంగా ఉంటాయి అని చెప్పి, సో ఆమె సందేశము డెఫినెట్గా మనందరినీ ఉత్తేజపరుస్తుందని భావిస్తున్నాను. అండ్ ఈ రకంగా ఆమెను కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నేను నా 11th 12th క్లాస్ చదువుకునే టైంలో ఆమె నా గ్రాండ్ సీనియర్, మేమిద్దరం ఒకే కాలేజ్లో చదువుకున్నాము. అండ్ షీ వాజ్ ఎ వెరీ డైనమిక్ పర్సనాలిటీ దెన్ ఓన్లీ, అండ్ షీ వాజ్ ద ఓన్లీ తెలుగు స్టూడెంట్ డూయింగ్ హర్ పీజీ హైయర్ లెర్నింగ్. సో రియల్లీ నాకు చాలా సంతోషంగా ఉంది ఆమెను ఈ విధంగా కలుస్తున్నందుకు. అండ్ మనందరికీ తెలుసు మన భారతదేశము లింగ్విస్టిక్ అండ్ కల్చరల్ డైవర్సిటీకి పెట్టిన పేరు, అండ్ ప్రతి ఒక్క భాషకు ఒక్కొక్క ప్రాముఖ్యత ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రాముఖ్యత ప్రత్యేకత మనమందరము ఇలాంటి కార్యక్రమాల ద్వారా తెలుసుకోవడము అండ్ స్టూడెంట్స్కి తెలియజేయడము చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ మాతృభాష దినము సందర్భంగా మన వెంకటేశ్వర కాలేజ్ తెలుగు డిపార్ట్మెంటు రకరకాల కార్యక్రమాలు ఆర్గనైజ్ చేశారని, తర్వాత వాళ్ళు ప్రజెంట్ చేసిన వీడియో నన్ను చాలా ఆనందపరిచింది. అండ్ ఈ ఎస్పెషలీ డైమండ్ జూబ్లీ ఇయర్ మన కాలేజ్కి
ఈ డైమండ్ జూబ్లీ ఇయర్ లో శిరీష చెప్పినట్టు తెలుగు డిపార్ట్మెంట్ పెట్టి కూడా 60 ఇయర్స్ అవుతుంది అని. అంటే ఎప్పుడైతే మనం కాలేజ్ ఎస్టాబ్లిష్ చేశామో అప్పుడే మనము తెలుగు డిపార్ట్మెంట్ కూడా పెట్టినట్టు నాకు అర్థం అవుతుంది. ఐ థింక్ వెంకట్ కుమార్ గారు ఇంకా దీని గురించి బాగా చెప్పగలరు, బికాస్ హీఈస్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఇన్ ద కాలేజ్. సో వన్స్ అగైన్ ప్రొఫెసర్ ఆశా జ్యోతి గారు, ఐ థింక్ ఇలా ఆమె మనకు తోడ్పడుతూ ఉంటే డెఫినెట్ గా మన తెలుగు డిపార్ట్మెంట్ ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఆమె ఎక్స్పర్టైజ్ ఎక్స్పీరియన్స్ చాలా ఉపయోగపడుతుందని భావిస్తూ, మేడం వెల్కమ్ టు అవర్ కాలేజ్, వెల్కమ్ టు దిస్ ఈవెంట్. మీరు ఇలా మాకు అప్పుడప్పుడు గైడెన్స్ సూపర్విజన్ చేస్తూ ఉంటే తప్పకుండా ఇంకా చాలా పలు రకమైన కార్యక్రమాలు మేము చేసి తెలుగు డిపార్ట్మెంట్ ను వృద్ధి చేయడానికి మా వంతు కృషి మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి ఆమె తమ సమయాన్ని మనకు కేటాయించినందుకు, అఫ్ కోర్స్ నాకు తెలుసు ఆమె బిజీ షెడ్యూల్ ఉండి ఉంటుంది, అయినా కూడా మన కోసం ఆమె ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరొకసారి అందరికీ వెల్కమ్ చెప్తూ, స్వాగతం చెప్తూ ధన్యవాదములు. థ్యాంక్ యూ శిరీష. అండ్ క్షమించండి, నాకు ఇంకొక డిపార్ట్మెంట్ హిందీ ప్రోగ్రామ్ కూడా ఉంది, సో ఐ హ్యావ్ టు లీవ్ ఇమీడియట్లీ. మళ్ళీ నేను జాయిన్ అవుతాను, ఒక 10-15 మినిట్స్ లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. మా కళాశాల వైస్ ప్రిన్సిపల్ సార్ డాక్టర్ వెంకట్ కుమార్ గారు వారి అమూల్య సందేశాన్ని విద్యార్థులకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం సార్. అందరికీ నమస్కారం. అండ్ ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు ఒక ఉన్నత స్థాయిలో ఉంటూను ఒక భాష గురించి ఆలోచిస్తూ ఆ భాష రిలేటెడ్ దాంట్లో ప్రొఫెసర్గా ఉంటున్న ఆశాజ్యోతి గారికి నా నమస్కారాలు. చెప్పాలనంటే వారి తండ్రి గారు, మా తండ్రి గారు చాలా స్నేహితులు తిరుపతిలో. ఈ సాహిత్య వేదికల మీద చాలా చోట కలిసిన వాళ్ళు, ఎందుకంటే మా నాన్నగారు కూడా తెలుగు అధ్యాపకులుగా ఉండేవారు అక్కడ. అలాగా పరిచయమైన ఒక పేరు ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు అంటే అంత ఒక పరిచయమైన ఒక పేరు. నేను తెలుగు శాఖకి సంబంధించిన వాడిని కాను కాబట్టి ఎక్కువగా మేడం గారి గురించి నాకు తెలియకపోవచ్చు, కాకపోతే తెలుగు అంటే ఒక విధమైన అభిమానం, ఒక అనుభూతి. ఎప్పుడైనా నలుగురు తెలుగు వాళ్ళు ఒక సాహిత్యం గురించి మాట్లాడుతుంటే అంతకన్నా ఆనందం నాలో ఎక్కువగా ఏమీ కనిపించదు. వాళ్ళు అది ఒక విధంగా చెప్పాలనంటే క్లాసికల్ పోయిటరీ కానివ్వండి, మోడర్న్ పోయిటరీ కానివ్వండి, దేని గురించి ఒక విధమైన ఒక వాళ్ళ మధ్య ఒక విధమైన ఒక సంభాషణ జరుగుతున్నప్పుడు ఎక్కడికి కదలకుండా వాళ్ళని వింటూ ఆ దాన్ని ఒక విధంగా రసిస్తూ వచ్చేవాడిని. ఇది ఒక అవకాశం, ఎందుకంటే ఆ పిల్లలు తయారు చేసిన వీడియోలో ఆ సినిమా పాటని అలాగే బ్యాక్గ్రౌండ్లో పెట్టిన వాటిల్లో అన్ని భాషలు నేర్చుకోండి, మన భాషలో సంభాషించండి అని చెప్పారు. అది ఎంతో నిజం. ఎందుకనంటే మనము సులభంగా మనలోని భావాన్ని ఎక్స్ప్రెస్ చేయాలని అంటే మన భాషలో అయితే చాలా సులభంగా చేయగలం, మన తోచినది. ఇప్పుడు ఇంగ్లీష్లోనే మాట్లాడాలంటే ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఒక ఇంగ్లీష్ దీంట్లో అలాగే హిందీ నేర్చుకోవడం అలా ఇది దానిలో మాట్లాడుకోవడం అది వేరే విషయం, కానీ ఒక విధమైన ఒక అనుభూతి ఉండదు. మనం ఫలానా దగ్గర నుంచి వచ్చాం, ఫలానా దీనికి ఉన్నాం, మన యొక్క ఆ కల్చర్ కానీ ఏదైనా సరే దానిలో ఉన్న ఒక ఇమిడి ఉన్న ఒక ఆనందం బహుశా మనకి వేరే భాషలో మాట్లాడుతున్నాం నేను తెలుసుకుంటున్నాం వాళ్ళ దాని గురించి కూడా, కాకపోతే దీని దాంట్లో మనం ఇది చేస్తున్నప్పుడు ఇది కాకుండా పోవచ్చు. కాకపోతే మనకి ఈరోజు మీరు తెలుగు డిపార్ట్మెంట్ వాళ్ళు జరుపుకుంటున్న ఈ ఒక
మాతృభాషా దినోత్సవము చాలా అవసరమైన ఒక ఇది, పిల్లలకి తెలియపరచాలి మీరు పదే పదే. అండ్ ఈరోజు మీరు ఈ మాతృభాషా దినోత్సవం చెప్పటంలో ఒక మంచి ఉద్దేశం ఉందనే నా యొక్క ఇది ఆశ్వాసం. ఇక్కడున్న పిల్లలు, ఢిల్లీలో పుట్టి పెరిగిన పిల్లలకి ఇంటి వాతావరణంలో కూడా తెలుగులో ఎక్కువ మాట్లాడడం అనేది చాలా అరుదు, తక్కువ. వాళ్ళు పిల్లలైతే వాళ్ళ మధ్యలో వాళ్ళు చాలా మటుకు వాళ్ళు హిందీలోనే సంభాషించుకుంటుంటారు, తల్లిదండ్రులు దాని గురించి పెద్దగా ఆలోచించరు. అండ్ వాళ్ళని పబ్లిక్ స్కూల్లో వాళ్ళు పంపించారంటే తల్లిదండ్రులు కూడా ఆనందంగా వాళ్ళతో ఇంగ్లీష్లో సంభాషించడం అనేది చాలా కామన్ సైట్. అటువంటి వాళ్ళకి మనం కాస్త తెలుగు గురించి, తెలుగుతనం ఏంటి అంటే తెలుగు యొక్క సాహిత్యంలో ఉన్న గుణగణాలే కాకుండా తెలుగు వారు కొన్ని వాళ్ళకి స్పెషల్గా ఉన్న ఒక ఐడెంటిటీని అది వాళ్ళకి తెలియపరచవలసిన అవసరం ఎంతో ఉంది. నా ఉద్దేశంలో ఆశాజ్యోతి గారు దాని గురించి చాలా ఎక్కువగా పిల్లలకి చెప్పడము, దాని గురించి ఉన్న ఒక విశేషత, ఒక విశ్లిష్టమైన ఒక దీన్ని మనకు అందరికీ అందించడంలో చాలా వరకు పిల్లలు ఏంటది, ఎందుకు తెలుసుకోవాలి, ఎలాగ మనం దాని గురించి ఆలోచించాలి అన్న ఒక భావన కలుగుతుంది. తెలుగు ఒక అధ్యాపకులు ఎంతమంది ఉన్నారో మన కాలేజీలో, ఇంతకు మునుపు నేను చేరినప్పటి నుంచి నాకు అవకాశం ఉన్న వాళ్ళతో కలవడము, వాళ్ళతో ఒక విధమైన సంభాషణ కానివ్వండి, వాళ్ళతో కూర్చొని ఈ చాలా కావ్యాల గురించి కానివ్వండి, చాలా యొక్క రచనల గురించి కానివ్వండి మాట్లాడే ఒక అద్భుతమైన అవకాశాలు ఇచ్చారు వాళ్ళు. దానికి నిజంగానే నేను చాలా ధన్యవాదాలు చెప్పాలి వాళ్ళకి. ఎందుకంటే మన ఊరి నుంచి వచ్చాం ఇక్కడ మొట్టమొదటిగా, మనం చెప్పబోయే మన యొక్క సబ్జెక్టు వేరే, అయినాను ఆ తెలుగు వాళ్ళ యాక్టివిటీ వాళ్ళు జరిగినప్పుడు అక్కడ పోయి కూర్చోవటంలో చాలామంది పిల్లలు, వేరే వేరే సబ్జెక్టులు చదువుతున్న పిల్లలు కూడా తెలుగు అన్నది ఒక ప్రధానాంశంగా కాకుండా చదువుతున్న పిల్లల్లో కూడా ఒక విధమైన ఒక ఉత్సాహం, ఒక తెలుగుతనం ఉట్టిపడేటట్టుగా వాళ్ళు తయారై రావడము, ఇవన్నీ నేను గత 35-36 సంవత్సరాలుగా చూశానండి ఈ కాలేజీలో. దానికి ఒక విధమైన ఒక ఇది ఇంకా సంపూర్ణత కుదిర్చాలన్న ఒక భావంతో ఈరోజు మన యాజమాన్యం వాళ్ళు తెలుగు తమిళము వాళ్ళ యొక్క లిటరేచర్ అన్నది చదివించడానికి ఒక అవకాశమైన ఒక దీన్ని మొదలెట్టాలన్న ఒక తపనతో మన ప్రిన్సిపల్ మేడం గారు కానివ్వండి, మన యొక్క గవర్నింగ్ బాడీ కానివ్వండి, యూనివర్సిటీ వాళ్ళు కూడా సుముఖంగా ఉన్నందువల్ల మనం వాళ్ళకి ఆనర్స్ ప్రోగ్రామ్ మొదలెట్టాలి. అప్పుడైతే పిల్లలు చాలా వరకు ఎక్కువగా తెలుగు గురించి చదువుతారు, తెలుగు భాషని ఎక్కువగా వృద్ధి చేయటంలో వాళ్ళు ఎంతో విధంగా పిల్లల దీనిలో పాల్పంచుకుంటారన్న ఒక నమ్మకం ఈరోజు ఉన్న ఇద్దరు టీచర్లు దాన్ని ఎక్కువగా తీసుకొని ముందుకు వెళ్ళాలని ఒకే ఒక తపనతో అది సఫలీకృతమయ్యి 10 సంవత్సరం మనకి ఆనర్స్ అనేది వచ్చి పిల్లలు చేరారంటే ఈ కాలేజీ ఒక విధమైన ఒక దీన్ని అర్జించినట్టు లేదా ఒక విధమైన దాన్ని అచీవ్ చేసినంత ఒక సంతోషం నాకుంటుందమ్మా. మేడం గారు, ప్రొఫెసర్ ఆశాజ్యోతి గారు మాట్లాడేది మనం వినాలి. మనం మన గురించి చెప్పుకోవటంలో చాలా చెప్పుకోవచ్చు, కాకపోతే వారు చెప్పేది విని అది ఏ విధంగా మీరు అన్వయించుకోగలరు, పిల్లలు ఏ విధంగా దాన్ని తీసుకుంటారు, వాళ్ళని ఏ విధంగా మీరు గైడ్ చేయగలరు అనేది ఇప్పుడు మీ ఇద్దరి చేతిలో ఉంది. మీ యొక్క పూర్వము మీతో పాటు పనిచేసిన మురళీధరరావు గారు కానీ, చంద్రశేఖర్ గారు కానీ, ఇంకా ఎవరైనా సరే దీంతో ఇదిగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీకు గైడెన్స్గా ఉంటూ మీకు ఇది చేస్తుంటే దాన్ని తీసుకొని మీరు ముందుకు వెళ్ళాలన్నదే ఒక ఆశ మాది. కాలేజీ తరఫున తెలుగుని ఒక వృద్ధి చేయడము, తెలుగుకి ఒక సుముఖమైన ఒక స్థానం కలిగించాలన్న ఒక తపన ప్రిన్సిపల్ గారిలోనూ ఉంది, మన మేనేజ్మెంట్లోనూ ఉంది. ఇప్పుడు దాన్ని మనం గుర్తించి దాన్ని చక్కగా తీసుకుపోవాల్సిన బాధ్యత ఇప్పుడు మీ మీద ఉంది. ఈ తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆశాజ్యోతి గారిని మన యొక్క ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చిందని చాలా సంతోషంగా ఉంది. వినాలి, ఎందుకంటే
రెండు మూడు సందర్భాల్లో వాళ్ళ నాన్నగారిని విన్నాను, మేడం గారిని కూడా వినాలని ఒక తపన. చాలా సంతోషంగా ఉందండి మీరు మాతో ఇవాళ మీ యొక్క ఈ తెలుగు పయనాన్ని మీరు పంచుకోబోతున్నారు. సంపూర్ణమైన ఒక తెలుగుతనం రాగలదు ఈరోజు ఈ ఒక్క విశిష్టమైన ఒక ప్రోగ్రాంలో. నా యొక్క శుభాకాంక్షలతో, మేడం గారి యొక్క మాట వినాలనే తపనతో ఇంతటితో నేను నా యొక్క భాషని విరామించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. కాలేజ్ వాతావరణం గురించి మళ్ళీ ఒకసారి మాకందరికీ గుర్తు చేసి, గతంలో తెలుగు డిపార్ట్మెంట్లో పనిచేసిన అధ్యాపకులు, మహానుభావులు, మహోన్నతులు పనిచేశారు, వారందరూ కూడా తెలుగు డిపార్ట్మెంట్ని ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకెళ్లారు. ఆ క్రమంలోనే మేము ఈ కార్యక్రమాన్ని అనుకుని వారి సలహా మేరకు చేస్తున్నాం సార్. కాకపోతే చంద్రశేఖర్ సార్ ఈ కార్యక్రమంలో ఉన్నారు, మురళీధర్ సార్ వేరే ఒక వర్క్ కారణంగా రాలేనని చెప్పి మెసేజ్ పెట్టారు సార్. ధన్యవాదాలు సార్, మళ్ళీ మరొకసారి మాకు మా బాధ్యతను వీటిని గుర్తు చేసి చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ కార్యక్రమంలో ఇంకా ప్రధాన వక్తగా ఇచ్చేసినటువంటి ఆశాజ్యోతి మేడం గారి గురించి మా విద్యార్థి థర్డ్ ఇయర్ హిమతేజ చిరు పరిచయం చేస్తాడు. అందరికీ శుభోదయం. ఈ అంతర్జాల సదస్సుకు విచ్చేసినటువంటి ప్రధాన వక్తగా విచ్చేసినటువంటి శ్రీ కొలకలూరి ఆశాజ్యోతి గారికి, అదేవిధంగా ప్రిన్సిపల్ షీలారెడ్డి మేడం గారికి, అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్ వెంకట్ కుమార్ గారికి, శిరీష మేడం గారికి, సుజాత మేడం గారికి, శ్రీనివాసన్ సార్ గారికి, అందరికీ మరియు తోటి విద్యార్థులకి, స్నేహితులకి అందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నాకున్న చిరు పరిజ్ఞానంతో మేడం గారి గురించి పరిచయం చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఆచార్య కొలకలూరి ఆశాజ్యోతి గారు బెంగళూరు విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ అధ్యక్షులుగా ఉన్నారు. వీరు బహుముఖ ప్రజ్ఞాశాలి కొలకలూరి ఇనాక్ గారి ప్రథమ సంతానం. బోధనలో, తులనాత్మక అధ్యయనంలో, పరిశోధనలో, అధికారిక బాధ్యతల నిర్వహణలో వీరికి సాటి లేరు. అనంతపురంలోని శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థలో 20వ ఏటా డిగ్రీని 1983లో పూర్తి చేసి 1985లో తెలుగులో ఎంఏ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుండి 1990లో పిహెచ్డి చేసి తూమాటి దోణప్ప స్వర్ణ పథకం పొందారు. తెలుగు శాఖ అధ్యక్ష స్థానం అలంకరించి ప్రొఫెసర్గా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. కన్నడ, సంస్కృత, హిందీ, రష్యన్, ఆంగ్ల భాషలలో ప్రవీణులు. ఆధునిక సాహిత్యం, తులనాత్మక సాహిత్యం, జానపద సాహిత్యం వీరి అభినివేశ బోధనలు. జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో అనేక పత్రాల సమర్పణకు అధ్యక్షత చేశారు. స్వయంగా విశ్వవిద్యాలయంలో అనేక వర్క్షాపులు సమర్థవంతంగా నిర్వహించారు. ఆకాశవాణి కడప, బెంగళూరు కేంద్రాల నుండి ప్రసంగాలు మౌలిక అంశాలపై చేశారు. వివిధ పత్రాలు, వ్యాసాలు కూడా ప్రచురించారు. కోవిడ్ కారణంగా అంతర్జాతీయ, అంతర్జాల సదస్సులు తెలుగు సాహిత్య సంబంధంగాను, తెలుగు సంస్కృతాలకు ఐరోపా దేశీయుల సేవ పైన జరిపారు. అనువాద విషయంగా విశేష పరిశ్రమ చేశారు. తెలుగు శాఖకు కన్నడ భాషతో అనుబంధాన్ని పెంచి కర్ణాటక రాష్ట్రంలోని సాహితీవేత్తల ప్రశంసలు అందుకున్నారు. వీరి రచనలు, పల్లెపాటలు, రచయితతో ముఖాముఖి, ఆధునికాంధ్ర కవిత్వంలో జానపద ఇతివృత్తం, సాహిత్య సమాలోచన, ఆశా జ్యోతీయం, బతుకు, మాతంగి దివీటి, కందుకూరి వీరేశలింగం, సమకాలీన సమాజం మొదలగు రచనలు చేశారు. వీరి పర్యవేక్షణలో అనేక పిహెచ్డీలు మరియు ఎంఫిల్ పట్టాలు పొందారు. బ్రహ్మపురం విశ్వవిద్యాలయ డీలిట్ పరీక్షాధికారిగా వ్యవహరించారు. వివిధ సంస్థల అవార్డులు, పురస్కారాలు వరించి వచ్చాయి. యూరోపియన్ దేశాలు అమెరికా, దుబాయ్, శ్రీలంక, మాల్దీవులు, టాంజానియా, గ్రీస్, డెన్మార్క్, బ్రిటన్, స్వీడన్ దేశాలు విస్తృతంగా పర్యటించారు. ఈరోజు వారి ఉపన్యాసం వినే అవకాశం, సదావకాశం కలిగినందుకు మా విద్యార్థులందరి తరపున వారికి ధన్యవాదాలు తెలుపుతూ వారికి సాదరంగా ఆహ్వానం చేస్తున్నాం. మేడం గారి ప్రసంగాన్ని ప్రారంభించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదం. థ్యాంక్ యూ హిమతేజ, మంచి సమాచారాన్ని సేకరించుకున్నాం మేడం గారి గురించి. మేడం, స్వాగతం మేడం. ఆశాజ్యోతి మేడం. థ్యాంక్ యూ. శిరీష, వినబడుతుందా? వినిపిస్తుంది మేడం. మాట్లాడచ్చా? ప్రారంభించిన ప్రారంభించండి మేడం.
చక్కటి పరిచయం చేసిన హిమతేజకు ముందుగా చిన్నపిల్లాడు కనుక అతన్ని అభినందిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. మంచి ప్రార్థనా గీతం పాడిన నీలిమాన లీనా ప్రార్థనా గీతం పాడింది ఎవరు? లీనా, ఎల్ఈ మేడం. ఆ లీనా చక్కటి ప్రార్థనా గీతం పాడింది. ఆ అమ్మాయికి కూడా ఆశీర్వాదాలు అందజేస్తున్నాను. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ సందర్భంగా మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. నన్ను ఆత్మీయంగా పరిచయం చేసిన డాక్టర్ శిరీష, తెలుగు శాఖ అధికారిని, నన్ను సత్సాయి కాలేజీలో నాకు సూపర్ సీనియర్ గా ఉన్నటువంటి వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గారైనటువంటి ఆచార్య షీలారెడ్డి గారు నా గురించి చాలా ఆత్మీయంగా మాట్లాడారు. ఒక్కసారిగా నేను మళ్ళీ అనంతపురం సత్సాయి కాలేజీలోకి, ఆవిడ ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారంటే నన్ను, నేను ఒక్కదినే చదివాను ఎంఏ అప్పుడు. సత్సాయి కాలేజీలో చదవడం, ఆ ఒక డిగ్రీతో బయటికి రావడం అంటే మనం సులభంగా నరకంలో నుంచి అయినా సులభంగా బయటకు వచ్చేయిచ్చేమో కానీ, సత్సాయి కాలేజీలో ఉన్న డిసిప్లిన్, క్రమశిక్షణ, ఎంత ఇంటలెక్చువల్ పీపుల్ మాకు పాఠాలు చెప్పారు అంటే వాళ్ళ ఆశీర్వాద బలమే మేము ఇప్పుడు ఈ స్థానాల్లో ఉన్నాం. నేను కానీ, షీలా కానీ, మరొకరు కానీ ఉన్నామని నేను భావిస్తున్నాను. అంటే మమ్మల్ని ఆ విధమైనటువంటి మార్గంలోకి పయనించేలా, చాలా కఠినతరంగా అనిపించేది ఆ వయసు అటువంటిది కనుక, ఆ క్రమశిక్షణ కానీ, ఆ విధానాలు కానీ, ఆ నియమాలు కానీ చాలా ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా మేమందరం దాన్ని దాటుకొని బయటికి రాగలగడం వల్లనే మేము ఇలా ఉన్నామని నమ్ముతున్నాను. షీలారెడ్డి గారికి మరొక్కసారి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు నిజంగా షీలా తెలియదు, ఎందుకంటే ఆవిడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు నేను ఎంఏ ఫైనల్ ఇయర్ అంటే ఆవిడకి నేనే గుర్తుండాలి. నాకు ఆవిడ గుర్తుండే ఛాన్స్ లేదు. షీలా నన్ను ఎప్పుడైనా పలకరించిన సందర్భము నాకు తెలీదు. ఆవిడ గుర్తుంచుకున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను, అందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆత్మీయంగా పరిచయం చేసినటువంటి డాక్టర్ ఎస్ వెంకట కుమార్ గారు, వైస్ ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా నాన్నగారు, వాళ్ళ నాన్నగారు ఒకరికొకరు పరిచయం ఉండడం చాలా సంతోషించదగినటువంటి విషయం. నాన్నగారితో ఆయనకు ఒకటి రెండు ఉపన్యాసాలు నాన్నగారివి వినడం చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఎప్పటి వాళ్ళమో ఇలా ఈ కరోనా పుణ్యమా అని అంతర్జాల వేదికగా అందరినీ మరొకసారి కలవడం, తెలియక ఎప్పుడో ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నా మళ్ళీ ముఖాంతరంగా ఈ సదస్సు ద్వారా, ఈ అంతర్జాల వేదిక ద్వారా కలవడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. 60 సంవత్సరాలు నిండినటువంటి వెంకటేశ్వర డిగ్రీ కళాశాల వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయని, ఈ శాఖ శతవర్షాలు ఇంకా అనేకానేక శతవసంతాలు పూర్తి చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అందుకు ఆ హార్దికమైనటువంటి నా అభిమానాన్ని అందజేస్తూ ఉన్నాను. ఇక్కడ నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవానికి తేడా ఉంది. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని యునెస్కో 1999లో గ్లోబల్ వైడ్ గా, అంతర్జాతీయంగా అన్ని దేశాల వాళ్ళు, అన్ని భాషల వాళ్ళు ఖచ్చితంగా ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని సెమినార్ల ద్వారా, వెబినార్ల ద్వారా, సాంస్కృతిక కార్యకలాపాల ద్వారా, విద్యార్థులకు ఏర్పాటు చేసే డిబేట్స్ ద్వారా, ఉపన్యాసాల ద్వారా, పరీక్షల ద్వారా, కల్చరల్ యాక్టివిటీస్ ద్వారా, సాంస్కృతిక కార్యకలాపాల ద్వారా హాజరుపరచాలి అని యునెస్కో 1999లో ఏర్పాటు చేసినటువంటి సందర్భం ఇది. ఎందుకు యునెస్కో 21 ఫిబ్రవరిని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా అభివర్ణించింది, ప్రకటించింది అంటే, ఒకప్పుడు భారతదేశంలో బంగ్లాదేశ్ ఉన్న ప్రాంతం ఈస్ట్ పాకిస్తాన్ అని, ప్రస్తుతం ఉన్నటువంటి పాకిస్తాన్ని వెస్ట్ పాకిస్తాన్ అని పిలిచేవాళ్ళు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ లో ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వము ఉర్దూ అధికార భాషగా లేదా జాతీయ భాషగా ప్రకటించడంతో ఈస్ట్ పాకిస్తాన్, ప్రస్తుతం ఉన్నటువంటి బంగ్లాదేశ్ లో
ఎక్కువగా బెంగాలీలు అంటే బెంగాలీ భాష మాట్లాడే ప్రజలు ఉండడం చేత ఎటువంటి పరిస్థితుల్లోనూ బెంగాలీ అధికార భాషగా ఉండాలి, జాతీయ భాషగా ఉండాలి అని పోరాటం చేపట్టారు. ఆ చేపడినటువంటి సందర్భంలో వెస్ట్ పాకిస్తాన్ లో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వము ఆ ఉద్యమాన్ని అణచివేయాలి అని చూసింది. ఆ సందర్భంగా ప్రజలు, విద్యార్థులు, పిల్లలు, పెద్దలు అందరూ తిరగబడి ఎటువంటి పరిస్థితుల్లోనూ మాతృభాషను జాతీయ భాషగా ప్రకటించకపోతే ఈ ఉద్యమాన్ని ఆపడం అన్నది జరగదు అని నిర్ణయించుకుని ఆ ప్రయత్నాలు సాగుతున్నప్పుడు ప్రభుత్వం తన అధికారాన్ని చలాయించి సైనికులను వాళ్ళ మీదకు పంపడం, మరణాలు జరగడం, వందల కొద్ది వేల కొద్ది గాయపడి జైళ్లలో ఉండడం ఇదంతా చాలా ఉద్ధృతంగా జరిగినటువంటి సందర్భంలో ముస్లిం లీగ్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ బెంగాలీల మాతృభాష అభిమానాన్ని సమర్థిస్తూ సభలో, రాజ్యసభలో వాళ్ళు రిజిగ్నేషన్ ఇవ్వడంతో, రాజీనామా చేయడంతో చివరికి ఎట్టకేలకు పాకిస్తాన్ ప్రభుత్వం దిగివచ్చి బెంగాలీ భాషను జాతీయ భాషగా, ఉర్దూతో పాటు బెంగాలీ భాషను కూడా జాతీయ భాషగా ప్రకటించింది. అయితే 1971 బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి వేరుపడి ప్రత్యేకమైనటువంటి స్వతంత్రమైనటువంటి దేశంగా నిలదొక్కున్నాక వాళ్ళు బెంగాలీ భాషను వాళ్ళ అధికార భాషగా లేదా జాతీయ భాషగా, ప్రజలందరూ మాట్లాడుకునే భాషగా దాన్ని ఏర్పాటు చేసుకుని బంగ్లాదేశ్ లో ప్రస్తుతం ఉర్దూతో పాటు బెంగాలీ భాష కూడా అధికార భాషగా, జాతీయ భాషగా ఉండడం జరిగింది. మేడం మ్యూట్ లో ఉంది. మేడం మేడం ఆశాజ్యోతి మేడం ఈ నేపథ్యంలో యునెస్కో శిరీష వినబడుతోందా? ఇప్పుడు వినిపించట్లేదు. ఇప్పుడు వినిపిస్తుంది మేడం. వినిపిస్తుందా? ఏవో ఫోన్స్ వస్తున్నాయి అందుకని డిస్కనెక్ట్ అవుతుందిమా. కైండ్లీ బేర్ విత్ మీ. సారీ ఫర్ ది ఇంటరప్షన్. థ్యాంక్ యూ. ఈ నేపథ్యంలో యునెస్కో మాతృభాషల పరిరక్షణ కోసం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఏర్పాటు చేసి ప్రపంచ వ్యాప్తంగా ఎవరికి ఏది మాతృభాషగా ఉంటుందో వాళ్ళు ఆ భాషను సంరక్షించుకోవడంలో భాగంగా సాహిత్య కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలి అని ప్రకటించడంతో మనం 1999 నుంచి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఇప్పుడు మాతృభాష దినోత్సవం ఎప్పుడు చేసుకుంటున్నాము? గిడుగు రామ్మూర్తి పంతుల జయంతిని అంటే ఆగస్ట్ 29 మాతృత్సవం చేసుకుంటూ ఉన్నాం. ఈ రెండిట్లో పెద్ద వ్యత్యాసం ఏమి లేకపోయినా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం జరుపుకోవడానికి ఉన్నటువంటి నేపథ్యం విద్యార్థులు, యువకులు, యువతులు అయినటువంటి మీ అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. గిడుగు రామ్మూర్తి పంతులు తెలుగు భాషా సాహిత్యాలు చేసినటువంటి కృషిని మనం దృష్టిలో పెట్టుకొని ఆగస్ట్
29 మాతృభాషా దినోత్సవం చేసుకుంటున్నాము. బెంగాలీయుల భాషాభిమానాన్ని దృష్టిలో ఉంచుకోవడం కోసం ఆ నేపథ్యాన్ని ఆధారంగా తీసుకుని యునెస్కో ప్రకటించినటువంటి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా మనం జరుపుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఢిల్లీలో మీరున్నా, కర్ణాటకలో మేమున్నా, మనం అందరము మన చదువులు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళం మేమందరము మాతృభాషలో మేము చదువుకోవడం వల్ల శిరీష కానివ్వండి, నేను కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, ఉద్యోగులుగా పక్క రాష్ట్రాలలో లేదా మన జన్మభూమిని వదిలి ఇతర ప్రాంతాలలో మనం ఉద్యోగాల్లో చేరడం అన్నది జరిగింది. అయితే ఎప్పుడైతే కుటుంబాలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్ళడం అనేక కారణాల వల్ల ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, చదువు నిమిత్తం మనం మన స్థలాలను, మన జన్మభూములను వదిలేసి, మన నేల తల్లిని వదిలేసి పక్క ప్రాంతాలకు, ఇతర ప్రాంతాలకు వెళుతున్నటువంటి సందర్భంలో చాలా మంది అక్కడ ఇతర ప్రాంతాల్లో, ఇతర రాష్ట్రాల్లో జీవించడానికి స్థిరపడిపోతున్నాం. అలా స్థిరపడిపోయినటువంటి సందర్భంలో మనము మన మాతృభాషను కాపాడుకోవలసినటువంటి అవసరం ఒకళ్ళు చెప్పవలసిన పని లేకుండా నైతికంగా అది మనందరి బాధ్యతగా మనం స్వీకరించాలి. ఇక్కడ చదువుతున్నటువంటి పిల్లలు అంటే కర్ణాటక కానీ, ఢిల్లీ కానీ, ఇతరేతర రాష్ట్రాలలో ఉన్నటువంటి తెలుగు విద్యార్థులు, ముఖ్యంగా వీళ్ళు తెలుగు భాషను ఖచ్చితంగా పోషించవలసినటువంటి నైతిక బాధ్యతను తీసుకుని తీరాలి. ఇక్కడ నేను మాతృభాష అన్నప్పుడు గిరిజనుల మాతృభాష మనకు తెలీదు, కానీ గిరిజనులు అంటే లంబాడీలు కానీ, షికారీలు కానీ, పూసలోళ్ళు కానీ, నక్కలోళ్ళు కానీ, వాళ్ళు మాట్లాడుకునేటువంటి భాష, ఎరుకలు కానీ కానివ్వండి, వాళ్ళు మాట్లాడేటువంటి భాష ఏదైనా సరే వాళ్ళ భాషను వాళ్ళు కాపాడుకుంటున్నారు. అంటే వాళ్లకు లిపి లేకపోయినప్పటికీ కూడా ఈ లంబాడీల భాషలకు, బంజారాలకు స్క్రిప్ట్ లేకపోయినా, లిపి లేకపోయినా వాళ్ళు భాషను కాపాడుకుంటూ ఉన్న సందర్భాన్ని మనం గమనిస్తే మనందరికంటే ఈ లిపి లేని భాషలు చాలా బాగున్నాయేమో అని అనిపిస్తుంది. ఎందుకు అంటే వాళ్లకు వాళ్ళ మాతృభాష తప్పితే మరొక భాష వాళ్ళకు తెలీదు. ఏదైనా కొంచెం అంతో ఇంతో తెలిస్తే ఆయా ప్రాంతాల్లో, తెలుగు ప్రాంతంలో ఉంటే తెలుగు భాష, తమిళ ప్రాంతంలో ఉంటే తమిళ భాష వస్తుంది తప్ప మనకులాగా ఆంగ్ల మోజులో పడిపోయి ఆంగ్ల భాషనే మన భాషగా మార్చుకునేటువంటి దైన్యమైన స్థితికి ఈ రాష్ట్రాలలో కానీ, పల్లెల్లో కానీ, అడవుల్లో కానీ ఉన్నటువంటి ఆ ప్రజల భాషకు ఆ ప్రభావం పడకపోవడం అద్భుతమైన విషయంగా వాళ్ళ మాతృభాషను వాళ్ళు కాపాడుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే మనం వెనకబడిపోతున్నామేమో అని అనిపిస్తుంది. ఆ కారణం చేత జానపద సాహిత్యం కానివ్వండి, మనం చదువుకునేటువంటి ప్రాచీన ఆధునిక సాహిత్యాలు కానివ్వండి, వీటన్నిటినీ మనం కాపాడవలసినటువంటి అవసరం ఉంది. అందుకోసం ప్రభుత్వాలు పూనుకోవాలి, వ్యక్తులుగా మనందరం కూడా కృషి చేయాలి. ఈ నేపథ్యంలో నేను మన ప్రాచీన సాహిత్యంలో ఉన్నటువంటి తెలుగు భాష లేదా తెలుగు పద్యం ఎలా ఉంది అన్నది, దాని గురించి ఒక్కొక్క కవి ఎలా మాట్లాడాడు అనేటువంటి, ప్రాచీన సాహిత్యము, ప్రాచీన కవిత్వము అనగానే చాలా మంది ఆ సంప్రదాయానికి, ఆ పద్య రచనా ధోరణికి, ఆ పద్యాన్ని మనం అర్థం చేసుకొని అవగతం చేసుకునే సందర్భానికి దూరం అవుతున్నాము అని అనిపిస్తోంది. ఎందుకు అంటే తెలుగు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలోనే సరిగ్గా బతికి బట్ట కట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి మనం బలంగా నిలబడకపోతే ఒకటో తరగతి విద్యార్థి నుంచి పీజీ స్థాయి లేదా పిహెచ్డి స్థాయి దాకా వచ్చేటువంటి విద్యార్థులు తెలుగును చాలా దారుణంగా మార్చి మాట్లాడే పరిస్థితుల్లోకి మనమే మన సమూహాన్ని, మన యువతను నెట్టేస్తున్నామేమో అని నాకు అనిపిస్తుంది. ఎక్కడికి వాళ్ళు కేవలం మార్కుల కోసం తెలుగు భాషను చదవడం, రాముడితడు లేదా సోముడితడు అనే పదాన్ని విడదీయమంటే సోముడు ప్లస్ ఇతడు ఉత్తున ఖర్చుపరమైతే సంధి నిత్యమవుతుంది అనేటువంటి సూత్రానికి సంబంధించిన అవగాహన కూడా లేకుండా సోము ప్లస్ డితడు అని విడదీసేటువంటి సందర్భంలో తెలుగు విద్యార్థులు పడిపోవడం చాలా అవమానకరం. మన భాషను మనం చాలా
తక్కువ చేసుకుంటున్నాము అని నేను భావిస్తున్నాను. ప్రాచీన సాహిత్యం అంతా కూడా మనకు అర్థం కావాలి అంటే కొంతైనా బాల వ్యాకరణంతో మనకు ఒక మానసికమైన మేధో సంబంధమైనటువంటి పరిచయం లేకపోతే ప్రాచీన సాహిత్యం మనకు అర్థం కాదు. ఈ కారణం చేత బాల వ్యాకరణం కనీసం కొంతవరకైనా అవగాహన కోసం రామాలయము అనే పదరూపాన్ని మనం విడదీయాలంటే రామ ప్లస్ ఆలయము అని మనం విడదీస్తే సంధి కలిసి రామాలయము అనే రూపం ఏర్పడాలి అని అంటే కొంతైనా మనకు వ్యాకరణంతో పరిచయము అవగాహన ఉండి తీరాలి. అయితే చాలా విశ్వవిద్యాలయాల్లో బాల వ్యాకరణాన్ని తీసేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే బాల వ్యాకరణం మనకు అవగాహనలోకి మన పరిజ్ఞానంలోకి రాకుండా పోతుందో లేదా దూరం అవుతుందో ప్రాచీన సాహిత్యాన్ని అంతటినీ మనం పోగొట్టుకుంటాము అని మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవలసినటువంటి అవసరం ఉంది. ప్రాచీన సాహిత్యంలో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఒక ముగ్గురు నలుగురు కవులు వాళ్ళ పద్యాల గురించి మనం ఆలోచిస్తే బాల వ్యాకరణ పరిచయం చాలా అవసరము అన్నటువంటి విషయం తెలుస్తుంది. ప్రతి పదానికి అర్థము తాత్పర్యము మనం తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఘనమైనటువంటి ఒక ప్రాచీన సంపద సాహిత్య రూపంలో మనకు ఉంటే దాన్ని పోగొట్టుకోకుండా బతికించుకోవలసిన అవసరం ఉంది అని తెలుసు విద్యార్థులు తెలుసుకోవాలి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ విద్యార్థులే కనబడుతున్నారు కనుక వీళ్ళ కోసం నేను ఈ ప్రయత్నం చేయాలి అని నేను అనుకుంటూ ఉన్నాను. అంటే ఆధునిక కవిత్వం ఎప్పుడైతే 19వ శతాబ్దం వచ్చిందో అక్కడి నుంచి మనకు ప్రాచీన కాలంలో ఉన్నటువంటి పద్య రచన ధోరణి ఆగిపోయి కొత్తమైనటువంటి ఆంగ్ల విద్య ఆంగ్ల సాహిత్య లేదా ఆంగ్ల విద్య సంపర్కంతో మనము అనేకమైనటువంటి కొత్త పుంతలను తెలుగు సాహిత్యం తొక్కింది అనడంలో ఏమాత్రం సందేహం లేనటువంటి విషయం. అంటే కవిత్వం మన అందుబాటులోకి వచ్చింది. గురజాడ లాంటి కవి ఆ పూర్ణమ్మ లాంటి గేయం రాసినప్పుడు పూజారింటను పుట్టెను చిన్నది పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అన్నల దమ్ముల కనువై దుర్గకు పూజకు పువ్వులు కోసేది. అంటే ఇందులో మనకు పెద్దగా గురు ముఖత మనం పాఠం వినాల్సిన అవసరం లేకుండానే గురుజాడ సాహిత్యాన్ని పద్య రచనా విధానాన్ని చాలా సరళమైనటువంటి రీతిలో చెప్పడం అన్నదాన్ని మనం ఈ పద్యంలో చూడొచ్చు. దానికి డిక్షనరీ దగ్గర పెట్టుకొని మనం నిఘంటు పరిశోధన చేసి పదాన్ని అర్థాన్ని వెతుక్కోవలసిన అవసరం లేనంత సౌలభ్యాన్ని గురజాడ ద్వారా మనకు 19వ శతాబ్దంలో కవిత్వం మారడం మొదలుపెట్టింది. అక్కడి నుంచి మొదలై నేటిదాకా అనేకానేకమైన ప్రక్రియలు కొత్తవైనటువంటి ధోరణులు మనకు తెలుగు కవిత్వంలో కనిపిస్తున్నాయి. ఎక్కడ మనం విద్యార్థులకు ప్రత్యేకంగా ఒక స్ట్రెస్ ఇచ్చి ఖచ్చితంగా ఒక శిక్షణతో పాఠం చెప్పాలి అంటే ప్రాచీన సాహిత్యంలో ఉన్నటువంటి నన్నయ్య నుంచి క్షీణయుగం దాకా చేమకూర వెంకట కవి దాకా ఉన్నటువంటి కవులు మనకు కొంతైనా అర్థం కావాలి అంటే ప్రాచీన సాహిత్యాన్ని చదివి తీరాలి. ఇంకొకటి, ప్రాచీన సాహిత్యం మనకు అందించినటువంటి పునాది మీదనే ఇప్పుడున్నటువంటి అద్భుతమైన నవల కానివ్వండి, కథ కానివ్వండి, నాటకం కానివ్వండి, నాటిక కానివ్వండి, ఆధునిక కవిత్వం కానివ్వండి, ఆధునిక కవిత్వంలో అనేక రకాలైనటువంటి ప్రక్రియలు కానివ్వండి, అందులో కనపడుతున్నటువంటి వివిధాలైనటువంటి స్త్రీవాద, దళితవాద, బహుజన, ముస్లిం మైనారిటీ ధోరణులు కానివ్వండి, ఇన్ని కొత్త పుంతలను తెలుగు సాహిత్యం తెలుగు కవిత్వం తొక్కగలిగింది అంటే పునాదిగా ఉన్నటువంటి ప్రాచీన సాహిత్యాన్ని అందిపుచ్చుకొని మాత్రమే ఈ అభివృద్ధి జరిగింది అని నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఎందుకంటే మనం పుట్టగానే మనకెవరు భాష నేర్పించరు. అమ్మ మాట్లాడుతుంటే తల్లి దగ్గర విని గ్రహిస్తాం, తండ్రి మాట్లాడుతుంటే తండ్రి దగ్గర తెలుసుకొని గ్రహిస్తాం. ఇంటికి తండ్రి ఇంటికి వస్తే అమ్మ నాన్న వచ్చాడు అని అంటాడు పిల్లవాడు, కానీ అమ్మ నాన్న వచ్చింది అనడు. వాడికి ఎవడికి ఆ చిన్న వయసులో ఆ పిల్లవాడికి గ్రామర్ ఎవరు కూర్చోబెట్టి నేర్పలేదు. అంటే వాక్య నిర్మాణ గతిని అర్థం చేసుకోగలిగే ఒక అద్భుతమైనటువంటి శక్తి బాల్యంలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకే ఎన్ని భాషలైనా ఆ వయసులో ఆకట్టుకోగలిగే పట్టుకోగలిగేటువంటి ఒక శక్తి సామర్థ్యం ఆ చిన్నతనంలో ఉంటుంది. అందుకే విద్య అన్నది చాలా భద్రమైనటువంటి క్రమశిక్షణాయుతమైనటువంటి విద్యగా ఉండాలి అని కాలేజీలు కానివ్వండి, పాఠశాలలు కానీ అనుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం చదువుకునే వయసులో మెదడును
చైతన్యవంతం చేయగలిగితే ఆ విస్తారమైనటువంటి విస్తృతమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ లక్షణతో ప్రతి వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని వేల వేలుగా విస్తరించుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు అలవడతాయి అన్నది దాని ఉద్దేశం. ఈ మాతృభాష అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ సందర్భంగా కొన్ని పద్యాలను ఆయా కవులను గురించి మాట్లాడుతూ సాహిత్యం ఎలా ఎంత చక్కగా అభివృద్ధి చెందుతూ వచ్చింది, పద్యము అనగానే మనం పారిపోవలసిన అవసరం లేదు, చక్కనైనటువంటి అధ్యాపకులు ఉండి పాఠాన్ని పద్యాన్ని బాగా చెప్పగలిగితే ఎంత విలువైన సాహిత్య సంపదని మనం యువతలో డిగ్రీ చదువుతున్నటువంటి ఆ విద్యార్థుల్లో మనం పంపించగలుగుతాం, వాళ్ళ మెదళ్లలోకి ఎక్కించగలము అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవచ్చు. ఆ విషయాన్ని వాళ్లకు చక్కగా తెలియజేయడానికి మంచి అవకాశం అధ్యాపకులుగా మా అందరికీ మనందరికీ తెలిసినటువంటి మన చిన్నతనంలో మరి మీకు మీరు ఢిల్లీలో ఉన్నారు కనుక మీ బాల్యం అంతా ఢిల్లీలోనే జరిగిందో లేకపోతే ఆంధ్ర ప్రాంతం నుంచి ఢిల్లీకి తర్వాత మీరు వెళ్ళారో నాకు తెలియదు, కానీ మనకు చిన్నప్పుడు ఒక పద్యం అంటే ఒకటో తరగతిలో చేరగానే మనకు అక్షరాభ్యాసాన్ని కంటే ముందే కొన్ని పాటలు పద్యాలు మన బళ్ళల్లో మనకి నేర్పించేవాళ్ళు. అందులో అందరం ఖచ్చితంగా నేర్చుకునేటువంటి పద్యం ఏమిటి అంటే, తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతబూని తిన్, నీవు నా యుల్లంబందున నిలిచి జృంభణముగా సూక్తులు సుశబ్దంబు శోభిల్లం చేయుమమ్మ నాదు వాక్కునన్ సంప్రీతిన్ జగన్మోహిని సరస్వతి ఉల్లాబ్జాక్షి భగవతి పూర్ణేందు బింబానన్న. ఈ పద్యం మనకందరికీ వచ్చుంటుంది చిన్నప్పుడు, అందులో భావంతో మనకు సంబంధం లేదు. గురువు ముఖత ఏ పాట ఏ పద్యం అయితే ఏ కవిత్వం అయితే చెప్తున్నాడో నేర్చుకోవడానికి మనం అందరం సిద్ధపడిపోయాం. అందులో అక్షరాలు ఎలా రాయాలో మనకు తెలియదు, ఆ పదాలకు భావాలు ఏంటో కూడా మనకు తెలియదు. తల్లి అని సంబోధిస్తున్నప్పుడు మనం సరస్వతీదేవిని సంబోధిస్తున్నాం. తల్లి నిన్ను దలంచి, ఈ పదాలకు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, నిన్ను తలుచుకుని పుస్తకము చేతబూని తిన్, చేతిలో నేను పుస్తకం పట్టుకున్నాను, ఎవరిని తలుచుకొని, సరస్వతీదేవిని తలుచుకొని. నీవు నా ఉల్లంబందున నిలిచి, నా ఊలం అంటే మనస్సు, నా మనస్సులో నువ్వు నిలబడి జృంభణముగా సూక్తులు సుశబ్దంబు శోభిల్లం చేయుమమ్మ, నేను మాట్లాడుతున్నటువంటి మాటలో పదాలలో ఉచ్చారణలో ఏ రకమైనటువంటి వ్యతిరేకత కానీ అపశబ్దం కానీ చెడు ఆలోచన కలిగించేటువంటి పదంలాగా ఈ పదం నేను ఉచ్చరించేటువంటి పదం మారకుండా చూడు తల్లి సరస్వతి భగవతి ఉల్లాబ్జాక్షి పూర్ణేందు బింబానన. అంటే మనం ఏ పని ప్రారంభించినా పెద్దలకు నమస్కారం చేయడం లేదా దైవానికి నమస్కారం చేయడం అన్నది మన సంప్రదాయ సంస్కృతి సంప్రదాయాలలో భాగంగా ఉంది. మనం ఏ పని చేసినా అంటే దైవాన్ని నమ్మమని కాదు, కానీ ఇక్కడ ఒక పనిని ప్రారంభించేటప్పుడు ముందుగా మనం మంగళకరమైనటువంటి విషయాలను మనం చేయబోయే పని నుంచి ఫలితాన్ని ఆశిస్తాం కనుక ఒక మంచి ఆలోచనతో పనిని ప్రారంభిస్తే ఫలితం బాగుంటుంది అన్నది ఇందులో ఉద్దేశంగా భావించాలి. ఎక్కడా కూడా మనకు సాహిత్యం అంతా ఎలా సాగింది అంటే ప్రాచీన సాహిత్యం అంతా అయితే వైష్ణవ మత సాహిత్యము లేదంటే శైవ మత సాహిత్యంగా కనిపిస్తుంది. అవునా, మతము అనేది మనిషిని దారుణమైన స్థితిలోకి వెళ్లకుండా ఆపేటువంటి లేదా నియంత్రించేటువంటి అంశంగా స్వీకరిస్తే మతం అంత మంచి లక్షణం ఇంకొకటి లేదు. అదే మతాన్ని దురుపయోగం చేసుకుంటే అది కలిగించేంత వినాశనం మరొకటి కలిగించదు. ఈ బ్యాలెన్స్ స్టేట్ ఆఫ్ మైండ్ అంటే ఒక సమన్వయ ధోరణిలో మనం సాహిత్యాన్ని గనక అధ్యయనం చేస్తే అధ్యాపనం చేయగలిగితే అద్భుతమైనటువంటి దేశ పౌరులుగా మనం నిలబడడానికి మన వ్యక్తిత్వాన్ని పరిపూర్ణం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటూ ఉన్నాను. శ్రీకృష్ణదేవరాయల గురించి మనందరికీ తెలుసు, ఏమన్నాడు ఆయన, తెలుగదేలయ్యన్ సాడి దేశభూలెస. శ్రీకృష్ణదేవరాయలు ఒక రాజు, స్వయంగా కవి, స్వయంగా పండితుడు, సంస్కృత భాష తెలుసు, తమిళం తెలుసు, కన్నడ తెలుసు, తెలుగు భాష తెలుసు. తెలుగులో ఆముక్త మాల్యద అనేటువంటి ఒక రచన చేశాడు అని మనందరికీ తెలుసు. ఆముక్త మాల్యద చాలా కన్నడ పదాలు, ఎక్కువగా తమిళ పదాలు,
కొన్ని చాలా సందర్భాల్లో సంస్కృత పదాలు ఇన్ని పదాలతో అద్భుతమైనటువంటి ఒక ఆముక్తమాల్యద అనేటువంటి గణనీయమైనటువంటి ప్రబంధాన్ని శ్రీకృష్ణదేవరాయలంతటి రాజు రాయగలిగాడు అంటే శ్రీకృష్ణదేవరాయలకు ఉన్నటువంటి మేధో శక్తిని మనం గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. రాజుగా ఉంటూ అనేకమైనటువంటి రాచరికమైనటువంటి వ్యవహారాలలో ఉంటూ కూడా తెలుగు భాషను పెంపొందించడానికి తన వంతు కృషి చేసినటువంటి కృష్ణదేవరాయలు సదా చిరస్మరణీయుడుగా మనం గుర్తించి తీరవలసిన సందర్భం ఇది. ఎప్పుడో 15వ శతాబ్దంలో రాజుగా ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణదేవరాయలు ఇన్ని భాషలలో, ఒక పక్క సంస్కృతం, ఒక పక్క తమిళం, మరొక పక్క తెలుగు ప్లస్ తెలుగు, ఈ నాలుగిటిలో దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నాడు అంటే ఎంత కమనీయమైన భాష, ఎంత చక్కటి అజంత భాష. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ గా పిలువబడినటువంటి ఈ తెలుగు భాషను సంరక్షించుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉంది అని పరోక్షంగా కృష్ణదేవరాయలు మనకు చెప్తున్నాడన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనకు ఆది కవిగా నన్నయ్య కనిపిస్తూ ఉన్నాడు. మహాభారతం 2.5 పర్వాలు రాశాడని, మిగిలిన 15 పర్వాలు తిక్కన రాశాడని, ఈ రెండు ఈ వీళ్ళిద్దరి మధ్య మిగిలిన అరణ్య పర్వ శేషభాగాన్ని ఎర్రన రాశాడని మనం చిన్నప్పటి నుంచి తెలుసుకున్నాం, మన గురువులు చెప్తే అర్థం చేసుకున్నాం. తన కవితా లక్షణాలు ఎలా ఉండాలి అని నన్నయ్య చెప్పాడో, ఎలా చెప్పాడో చూడండి. సారమతిన్ కవీంద్రులు ప్రసన్న కథా కవితార్థయుక్తి లోనారసి మేలునాన్ ఇతరులు అక్షర రమ్యత నాదరింప నానా రుచిరార్ధ సూక్తినిధి నన్నయ్య భట్టు తెనుంగునన్ మహాభారత సంహిత రచనా బంధురుడయ్య జగద్గీతంబుగన్. మీరు నిదానంగా ఈ పద్యం చదివితే గురువు చెప్పవలసిన అవసరం కూడా లేదు ఈ పద్యానికి భావం. మనకు భాషతో మనం పుట్టినప్పటి నుంచి మన భాషతో మనకు సంపర్కం ఉండడం చేత 1వ తరగతి నుంచి తెలుగు మన విద్యలో దైనందిన జీవితంలో భాగం అవ్వడం చేత కొంత శ్రద్ధ పెట్టినా కొంత మనసు పెట్టినా ఈ పద్యాలన్నీ చాలా వరకు మనకు అర్థం అవ్వడానికి అవకాశం ఉంది. సారమతిన్ కవీంద్రులు ప్రసన్న కథా కవితార్థ యుక్తి లోనారసి మేలునాన్. సారమతిన్ కవీంద్రులు అంటే చాలా మేధోపరమైన జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు. తనలో ఏ లక్షణాన్ని అంగీకరిస్తారట? ప్రసన్న కథా కవితార్థ యుక్తి లోనారసి మేలునాన్. లోన్ అరసి, నా రచన చదివితే, ఈ మహాభారతాన్ని చదివితే తెలివైనటువంటి వాళ్ళు, పాండిత్యం ఉన్నటువంటి వాళ్ళు, కవిగా కవిగా ప్రసిద్ధి చెందినటువంటి వాళ్ళు నా కవితా లక్షణమైనటువంటి ప్రసన్న కథ కవితార్థ యుక్తి. నన్నయ్య తన లక్షణం ఏం చెప్పుకుంటున్నాడు? తన రచనలో ప్రసన్నమైనటువంటి కథ కవిత ఉంటాయి అని చెప్తున్నాడు. మీరు నన్నయ్యని ఇప్పుడు ఎప్పుడైనా మీకు అవకాశం దొరికితే టిటిడి వాళ్ళు ప్రకటించినటువంటి మహాబాహు పదాల కోహలింపు కనిపిస్తుంది అంటే మనం కష్టపడాల్సిన పని లేదు, మన పద్మగానే అది ఘనమైన సంపదగా మనం బతిన్ కవి మేడం. ఆశాజ్యోతి మేడం మ్యూట్ లో ఉన్నారు మేడం. మేడం మ్యూట్ లో ఉన్నారు మేడం.
వినిపించడం లేదు మేడం. మేడం గారికి నెట్వర్క్ సరిగా లేనందున లెఫ్ట్ అయిన జాయిన్ అయ్యారు మేడం. సిగ్నల్స్ గా ప్రాబ్లం అవుతోంది. బ్రేక్ వస్తుంది. ఐఎమ్ వెరీ సారీ. పర్వాలేదు మేడం, మాట్లాడండి మేడం. ఎస్, నిజానికి నన్నయ్య ఎటువంటి వాడినని చెప్పుకున్నాడు. నానా రుచిరార్ధ సూక్తి నిధి నన్నయ్య బట్టు. నానా రుచిరార్ధ సూక్తి నిధి. నానా అంటే అనేకములైన, రుచిరా అంటే అందమైనటువంటి, సూక్తి అంటే సూక్తులు, మంచి సూక్తి సూక్తి మంచి మాటలకు నిధి నిధి అయినటువంటి వాడు నన్నయ్య భట్టు తనకు తాను నానా రుచిరార్ధ సూక్తి నిధిగా తనను తాను ప్రకటించుకుని కవులైనటువంటి వాళ్లకు ప్రసన్నకత కలితార్థ యుక్తి నచ్చితే, మిగిలిన వాళ్లకు అక్షరాల పోహళింపు నచ్చితే, ఇటువంటి సందర్భంలో ఈ మూడు లక్షణాలతో మీరు నేను రాసినటువంటి మహాభారత సంహిత రచన బంధురుడిగా నన్ను గమనించండి అంటున్నాడు. అందులో ఒక చోట ఎంత చక్కగా వేశాడో చూడండి ఈ వృత్త పద్యాన్ని. నుదజల పూరితంబులవు నూతులు నూరుటి నూరిటి కంటే సూన్రుత వ్రత ఒక బావి మేలు, మరి బావులు నూరిటి కంటెన్ ఒక్క సత్ క్రతువది మేలు, తత్ క్రతు శతంబున కంటే సుతుండు మేలు, తత్ సుతు శతంబు కంటే శతకంబు కంటే ఒక్క సూన్రుత వాక్యము మేలు చూడగన్. అంటే ఎంత మనం కొంచెం మనసు హృదయము మెదడు అన్ని ఏకీకృతం చేసి ఈ పద్యాన్ని అర్థం చేసుకుంటే, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మామూలైనటువంటి సామాన్య వ్యక్తికి కూడా అర్థమయ్యేటువంటి నన్నయ్య పద్యం ఇది. నుతజల పూరితం లఘు నూతులు నూరుటి కంటే, నూతులు అంటే బావి, నూతి పద నుయి నూతి అన్న పదం మనకు తెలుసు. నూతులు నూయి అన్న పదం మనకు తెలుసు. నూయి అంటే బావి. ఆ బావి ఏమంటున్నాడు, నుదజల పూరితంబులవు నూతులు నూరిటి కంటే, మంచినీళ్ళ బావులు ఒక నూరిటి కంటే, సూన్రుత వ్రత ఓ రాజా మంచి వాక్యం కలిగినటువంటి ఓ రాజా ఒక బావి మేలు, నూతుల కంటే ఒక బావి మేలు, మరి బావులు నూరిటి కంటే అట్లాంటి బావులు మంచినీళ్ళ బావులు నూరిటి కంటే ఒక్క సత్ క్రతువది మేలు, ఒక మంచి క్రతువు ఒక హోమం ఒక యాగం అది చాలా మంచిది. తత్ క్రతు శతంబున కంటే అటువంటి క్రతువులు నూరిడి కంటే ఒక్క సుతుండు మేలు ఒక కొడుకు మేలు, తత్ సుతు శతంబున కంటే అట్లాంటి కొడుకులు నూరు మంది కంటే ఒక్క సూన్రుత వాక్యము మేలు చూడగన్. సూన్రుత వాక్యము అంటే మంచి వాక్యము, అంటే ఎవరి కోసమైనా ఒక మనం ఒక మనిషి యొక్క ఒక సమాజం యొక్క ఒక జాతి యొక్క ఒక దేశం యొక్క సంక్షేమాన్ని ఆకాంక్షించేటువంటి ఒక మంచి మాట మన నుంచి రావాలి అని అంటున్నాడు. తత్ సుత శతంబు కంటే నూరు మంది కొడుకుల కంటే ఒక మంచి మాట మేలు అంటున్నాడు. అంటే జరగబోయేటువంటి ఒక మహాభారతంలో నూరు మంది కౌరవుల వ్యవహారం అంతా మనకు తెలియజెప్తున్నాడు ధర్మరాజు పాటించినటువంటి సూన్రుత వాక్యం. ధర్మరాజు ఎప్పుడు ధర్మబద్ధంగా ఉండేటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు అని చెప్పకుండానే మనకు మహాభారత కథను పరోక్షంగా అందిస్తూ ఉన్నటువంటి అద్భుతమైన రచనా శిల్పి నన్నయ్య. నుతజల పూరితంబులవు నూతులు నూరిటి కంటే సూన్రుతవత ఒక బావి మేలు, మరి బావులు నూరిటి కంటే ఒక్క సత్ క్రతువది మేలు, తత్ క్రతు శతంబున కంటే ఒక్క సుతుండు మేలు, తత్ సుత శతంబున కంటే
ఒక్క సూన్రుత వాక్యము మేలు చూడగా ఆ రిధం చూడండి, తకారము రకారము, ఆ వట్రసుడి రకారము ఎంత బ్యూటిఫుల్ గా, వృత్యను ప్రాసాలంకారం ఒకదాని తరువాత ఒకటి ఎంత కమనీయంగా అవలింపులో ఎలాగా నేను రాయగలను అని చెప్పగలిగేటువంటి ఒక ధీశాలిగా మనం నన్నయ్యని చూడొచ్చు. ద్రౌపది పాత్రను చూపి వస్తుంది మనకు, తిక్కన చూపిస్తాడు ద్రౌపది పాత్రను. ఆమె కృష్ణుడితో ఆ రాయబార కృష్ణ రాయబారానికంటే ముందు ద్రౌపది జీవితం ఎంత కఠినమైన జీవితమో మనకందరికీ తెలుసు. ఎంతసేపు మనం ఆ ధర్మరాజు గొప్పవాడు, దుర్యోధనుడు చెడ్డవాడు, కృష్ణుడు చాలా తెలివైన వాడు, ఇంతమంది గోపికలతో ఉన్నాడు అనేటువంటి పాత్ర చిత్రణను అర్థం చేసుకునేటువంటి నేపథ్యంలో ఒక ద్రౌపది కానీ ఒక సత్యభామ కానీ ఇటువంటి పాత్రలను మనము, స్త్రీ పాత్రలను సక్రమంగా అంటే అర్థం చేసుకోవలసినటువంటి విధానంలో అర్థం చేసుకోలేదేమో అనిపిస్తుంది. ద్రౌపది లాంటి పాత్రలు చాలా బలమైన పాత్రలుగా మహాభారతంలోను, పారిజాతాపహరణంలో సత్యభామ లాంటి పాత్ర చాలా బలమైన స్త్రీ పాత్రలుగా కనిపిస్తాయి. సాహిత్యాన్ని అధ్యయనం చేసేటప్పుడు కవి ఏదో చెప్పాడు, మనం ఏదో గ్రహించాము, గురువు ఏదో మనకు భావం చెప్పాడు అనేసి అంతటితో ఆగిపోకుండా ఏం చెబుతోంది, సమాజాన్ని ఎలా ప్రతిబింబింప చేస్తోంది ఈ సాహిత్యం, ఈ సాహిత్యాన్ని మనం ఎలా అధ్యయనం చేయాలి, గురువు బాధ్యత ఏమిటి, ఇదిగో నన్నయ్య కవి, ఇతనికి ఈ బిరుదులు ఉన్నాయి, ఇదిగో ఈ రచనలు చేశాడు, ఆ పద్యాలలో ఉన్నటువంటి సౌందర్యం ఇది అని చెప్పడంతో గురువు బాధ్యత తీరిపోతుంది. ఆ ధర్మం అంతవరకే, ఆ గురువు ధర్మము, న్యాయము, క్రమము అంతవరకే. దాన్ని అందిపుచ్చుకొని మనం ఎలా ఎదగాలి అన్నది మన వ్యక్తిగత పర్సనాలిటీ మీద, ఆ వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. చూడండి, ద్రౌపది అడుగుతుంది, వరమునన్ బుట్టితిన్ భరత వంశము జుచ్చితిన్ అందున్ పాండు భూవరునకు కోడలైతిన్ జనవంజుల బొందితిన్ నీతి విక్రమ స్థిరులగు పుత్రులన్ బడసితిన్ సహజన్ముల ప్రాపుగాంచితిన్ సరసిజనాభ ఇన్నిట ప్రశస్తికి ఎక్కిన దానన్ ఎంతయు. నాకు చాలా వ్యక్తిత్వం ఉంది అని చెప్తుంది ఆమె. ఎన్ని రకాలుగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటోంది కృష్ణుడి దగ్గర, వరమున బుట్టితిన్, నేను ఒక దైవం వరంతో, ఒక శక్తి యొక్క వరంతో పుట్టాను, భరత వంశంలోకి ప్రవేశించాను, అందులోను పాండు భూవరునకు కోడలైతి పాండురాజుకు కోడలిగా ఉన్నాను, జనవంజుల పొందితిన్ ప్రజల యొక్క మెప్పును పొందాను, నీతి విక్రమ స్థిరులవు పుత్రులన్ బడసితిన్, చాలా నీతివంతమైనటువంటి విక్రములైనటువంటి సూర్యులైనటువంటి శౌర్యులైనటువంటి కొడుకులను పొందాను, కన్నాను, సహజన్ముల ప్రాపుగాంచితి నాతో పుట్టినటువంటి వాళ్ళ మధ్యలో నేను ఎంతో మర్యాదగా బతికాను, సరసి జనాభా ఓ రాజా ఇన్నిటన్, ఓ శ్రీకృష్ణ ఇన్నిటన్ ప్రశస్తికి నెక్కిన దానెంతయు, ఇన్నిట్లో నేను చాలా ప్రశస్తి చెందిన దాన్ని, గొప్పదాన్ని. అంటే కొన్ని సందర్భాలలో ఎక్కడా కూడా స్త్రీలు మీరు మీ గురువులు చెప్పిన ప్రకారం మీరు గ్రహిస్తే సాహిత్యాన్ని, స్త్రీల ప్రబంధ యుగం వచ్చేసేసరికి స్త్రీల అంగాంగ వర్ణన విపరీతంగా జరిగినటువంటి సందర్భం. అంటే స్త్రీ అనేటువంటి ఒక వ్యక్తికి ఒక వ్యక్తిత్వం ఉంటుందని కానీ, ఆ వ్యక్తిత్వానికి ఒక గౌరవం ఉంటుందని కానీ లేనటువంటి స్థితిని మనం ప్రబంధ యుగంలో చూస్తాము. అంతకు ముందున్నటువంటి ద్రౌపది వీళ్ళందరూ కూడా మనం గమనిస్తే చాలా బలమైనటువంటి క్యారెక్టర్స్ గా, పాత్రలుగా కనిపించడానికి అవకాశం ఉంది. మీకు నాచన సోమన ఉత్తర హరివంశంలో ఆ శ్రీకృష్ణుడు నరకాసురుడు మీదికి యుద్ధానికి వెళ్ళిన సందర్భంలో, నరకాసురుడితో యుద్ధం చేస్తున్న సందర్భంలో నరకుడు వేసినటువంటి ఒక బాణానికి శ్రీకృష్ణుడు ఆ స్పృహ తప్పిపోతాడు. ఆ యుద్ధ సమయంలో అర్జునుడి కూడా ఒక సందర్భంలో ఆ సుభద్ర ఆ రథసారథ్యం వహిస్తుంది అర్జునుడికి. అంటే ఈ స్త్రీలు బలమైనటువంటి స్త్రీలుగా ఉన్నప్పటికీ వాళ్ళం సరైనటువంటి రూపాలు నరక సందర్భంలో వెళితే శ్రీకృష్ణుడు
స్పృహ నరకుడు వేసిన బాణానికి శ్రీకృష్ణుడు స్పృహ తప్పి పడిపోతే ఈమె విల్లు తీసుకుని నరకాసుడితో యుద్ధం ప్రారంభిస్తుంది, యుద్ధం చేయడం ప్రారంభిస్తుంది. ఆ సందర్భంలో నాచన సోమన ఎంత అద్భుతమైనటువంటి పద్యాన్ని వేశాడంటే ఉత్తర హరివంశంలో, హరిజూచున్ హరిజూచున్ చూచుకములందు అందంద మందార కేసరమాల మకరంద బిందు సలిల శందంబులు అందంబులై తొరుగన్ పయ్యద కొంగొకింత తొలగన్ తోర్తోన్ సరాసారమున్ దరహాసామృత పూరమున్ కురియుచున్ తన్వంగి కేలీగతిన్. తన్వంగి అంటే స్త్రీ, కేలీగతిన్ అంటే చాలా ఆటలాగా చేస్తోంది సత్యభామ. ఏం చేస్తోందట? అరించూచుచున్, ఎదురుగా ఉన్నటువంటి శత్రువుని చూస్తోంది, తల పక్కకు తిప్పి హరించూచుచున్, స్పృహ తప్పి పడినటువంటి శ్రీకృష్ణుని చూస్తోంది. అరించూచుచున్ హరించూచుచున్ చూచుకములందు అందంద మందార కేసరమాల మకరంద బిందు సలిల శందంబులు. ఆమె మెళ్ళో మందార పూల దండ వేసుకుంది, మెళ్ళో ఉన్నా వేసుకుని ఉండొచ్చు, జల్లోనన్నా పెట్టుకుని ఉండొచ్చు. ఆ మందార పూలలోంచి జాలువారుతున్నటువంటి తేనె బిందువులు, యుద్ధం చేస్తున్నటువంటి ఆ శారీరక శ్రమతో, విల్లు ఇప్పట్లాగా తమాషాగా ఉండదు, మగవాడితో సమంగా స్త్రీ ఒక విల్లు నెక్కు పెట్టింది అంటే పురుషుడికి ఉన్నటువంటి శారీర దార్ఢ్యము ఆమెలో కూడా ఉంది అని అర్థం. అంత బలమైన విల్లును చేత్తో పట్టుకుని బాణం వదులుతున్నప్పుడు శరీరం ఒక శక్తిని బహిర్గతం చేస్తున్నటువంటి సందర్భంలో ఆమె శరీరం నుంచి చెమటలు కారుతున్నాయి. దాంతో పాటు మెళ్ళోను తల్లోను ఉన్నటువంటి మందార పూల నుంచి వస్తున్నటువంటి తేనె బిందువులు, ఈ రెండు కలిసి చాలా అందంగా కనిపిస్తోంది ఆ సత్యభామ అని చెప్తున్నా నాచన సోమన. చూచుకములందు అంటే వక్షస్థలం మీద మందార కేసరమాల మకరంద బిందు సలిల శందంబులు అందంబులై, అందంగా ఉన్నప్పుడు అందంబులై తొరగన్, అందంగా ప్రకాశిస్తూ ఉంటే పయ్యద కొంగు ఒకింత తొలగన్. ఎంత బ్యూటిఫుల్ అబ్జర్వేషన్ చూడండి. ఆడవాళ్ళు పనిచేస్తున్నప్పుడు చీర, మనకు చీర అన్నది సంప్రదాయమైనటువంటి కట్టు, చీర కట్టుకునే వెళ్ళింది సత్యభామ కూడా యుద్ధానికి. ఆ వెళ్ళినప్పుడు ఆమె చేతులు అటు ఇటు కదిలిస్తున్నప్పుడు, విల్లును పట్టుకున్నప్పుడు, బాణాన్ని లాగుతున్నప్పుడు, ఇలా బాణాన్ని కుడివి చేతితో లాగుతున్నటువంటి సందర్భంలో ఆమె ఎద మీద ఉన్నటువంటి కొంగు, కొంగు ఒకింత తొలగన్ పక్కకు జరుగుతూ ఉంటే తోడ్తోన్ దాన్ని సరి చేసుకుంటోంది. అంటే ఒక అద్భుతమైన ఫెమినిస్టిక్ అవుట్లుక్ ని ఎంత బాగా కవి మనకు చూపిస్తున్నాడో చూడండి. పయ్యద కొంగు ఒకింత తొలగన్ తోడ్తోన్ దాన్ని సరి చేసుకుంటూ సరాసారమున్ దరహాసామృత పూరమున్ కురియుచున్ తన్వంగి కేళీగతిన్. అంత పయ్యదను సరి చేసుకుంటూ, కొంగును ఒక చేత్తో సరి చేసుకుంటూ సరాసారమున్ బాణాలను నరకుడి మీదకి వేస్తోంది. దరహాసామృత పూరమున్ మొగుడు కింద పడిపోయాడే అని భయపడటం లేదు ఆమె. ఖచ్చితంగా మగాడు గనక, మొగుడు గనక, శ్రీకృష్ణుడు కనుక ఏదో ఒక సందర్భంలో లేచి కూర్చుంటాడు అనేటువంటి దిటవైన గుండె లక్షణం కలిగినటువంటి ఆ సత్యభామ దరహాసామృత పూరమున్, దరహాసము అంటే నవ్వు, అమృతము అంటే కమ్ మధురమైన దరహాసంతో మొగుడిని చూస్తోంది. సరాసారమున్ ఎదుట ఉన్నటువంటి నరకుడి మీద బాణాలు వేస్తోంది, చిరునవ్వుతో మొగుడిని చూస్తోంది. కురియుచున్ తన్వంగి కేలీగతి, చాలా ఆటగా చేస్తుంది, అంటే ఒక సహజ లక్షణంగా చేస్తుంది. ఆడవాళ్ళు మీరు గమనిస్తే మన ఇళ్లలో మన తల్లులను, ఎక్కడిదాకో మనం వెళ్ళక్కర్లే, మన కుటుంబంలో ఉన్నటువంటి మహిళల్ని, మన తల్లి కానివ్వండి, నాన్నమ్మ కానివ్వండి, అమ్మమ్మ కానివ్వండి, మన వదినలు కానివ్వండి, ఆడపడుచులు కానివ్వండి, ఎంత మల్టీ టాస్కింగ్ అద్భుతంగా చేస్తారు అన్నది మనకందరికీ ఉన్నటువంటి గ్రహింపే. అయితే అది చాలా అద్భుతమైనటువంటి పనులుగా కాకుండా వాళ్ళు చాలా సహజంగా చేసుకుంటూ వెళ్ళిపోతారు ఎన్నో పనులు. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నటువంటి ఆడవాళ్ళు కూడా ఈ మల్టీ టాస్కింగ్ అన్నది ఎంత సులభంగా చేస్తూ ఉన్నారో మీ చుట్టూ ఉన్న సమాజంలో మీరందరూ గ్రహించగలిగినటువంటి అంశాలు ఇవన్నీ. ఇంత అద్భుతమైనటువంటి సత్యభామని అంటే ఒక పక్క శృంగారము, ఒక పక్క రౌద్రము, ఎంత కమనీయంగా
నాచన సోమన ఉత్తర హరిహంసంలో సత్యభామ పేరిట చూపించాడు. ఒక పక్క వృత్యను ప్రాసాలంకారము, మరొక పక్క యమకము, ఇవన్నీ చూచుచున్ చూచుచున్ అందంద చందంబు సలీల అని అంటున్నప్పుడు అద్భుతమైనటువంటి ఆ యమక పద సందోహాల వల్ల, ఆ పద గుంఫనం వల్ల అందం రావడమే కాకుండా పద్యానికి సత్యభామ లాంటి ఒక మహిళా మూర్తిని అద్భుతంగా చూపించగలిగినటువంటి దీటైన కవిగా మనం నాచన సోమనం చూడొచ్చు. చివరిలో ఒక మాట చెప్తాను, శైవ యుగంలో ఉన్నటువంటి కవులు కానివ్వండి, పొన్నగంటి తెలగన లేకపోతే కూచిమంచి తిమ్మ కవి, వీళ్ళ గురించి చివరిలో మాట్లాడతాను. ఎందుకు చివరిలో మాట్లాడతాను అన్నది మళ్ళీ చెప్తాను. పోతన మనకు తెలిసిన కవి, పోతన పద్యం చదవకుండా మనం ఎవరము పెరిగి పెద్దవాళ్ళం కాలేదు. ఆ పద్యాలలో ఉన్నటువంటి మాధుర్యం, భక్తి మాధుర్యం మనల్ని అందరినీ కదిలింపజేస్తుంది అనడంలో ఏ మాత్రము సందేహం లేనటువంటి విషయం. ఆ ఏనుగు మసలితో పోరాడుతూ ఉంటుంది. అంటే మీ ఏనుగు అన్నది చాలా మదం ఎక్కినటువంటి అహంకారానికి ప్రతీకగా చూపిస్తే, ఆ అహంకారాన్ని అడ్డుకునే సింబల్ గా మనకు మొసలి కనిపిస్తూ ఉంటే, ఇంత కష్టంలో అంతవరకు దైవం గుర్తు రానటువంటి ఆ ఏనుగుకు ఇక నీవు తప్ప ఇత పరమ ఎరుగన్ అనేటువంటి సందర్భం గురించి మాట్లాడుతూ ఆ స్థితిలోకి ఆ గజరాజు వచ్చి పడ్డాక ఎలా విష్ణువు దేవలోకం నుంచి సురలోకం నుంచి బయలుదేరి గజరాజును రక్షించడానికి ఆర్తితో మనం ఆకాంక్షిస్తే, మనం ఆవేదనతో స్మరణ చేస్తే ఎక్కడున్నా ఒక శక్తి, దాన్ని నువ్వు దైవమను ప్రకృతను ఏదైనాను మన కోసం బయలుదేరి వస్తుంది అని చెప్పడానికి ఈ పద్యం పోతన ఎంత భక్తి పరవశంతో రాశాడో చూడండి. మనకు తెలిసిన పద్యమే సిరికిం చెప్పడు, శంఖ చక్ర యుగమున్ చేదోయి సంధింపడు, ఆకన్నికాంతర దమ్మిల్లమున్ చక్కనొత్తడు, అభ్రగపతిన్ పన్నింపడు, వివాద ప్రోద్దిత శ్రీ కుచో పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావ నోత్సాహి అయి. గజ ప్రాణావ నోత్సాహి అయి, గజరాజు ప్రాణాన్ని రక్షించాలి అనేటువంటి ఆత్రంలో, హడావిడిలో, గందరగోళంలో విష్ణువు ఎలా వస్తున్నట్ట పైనుంచి ఆకాశం నుంచి కిందికి సిరికిని చెప్పడు. అంతవరకు భార్యాభర్తలు ఇద్దరు, విష్ణువు ఆయన భార్య ఏకాంత మందిరంలో ఉన్నారు, వాళ్ళ మధ్య సరసల్లాపాలు జరుగుతూ ఉన్నాయి. సిరికిని చెప్పడు, పక్కన నా భార్య ఉంది, ఆమెకు చెప్పి వెళ్ళాలి, ఇదిగో నా కోసం ఒక ప్రాణం అల్లాడుతోంది, అది రక్షించడానికి వెళుతున్నాను అనేటువంటి ఇంగితం లేకుండా బయలుదేరాడు విష్ణుమూర్తి. సిరికిని చెప్పడు, శంఖ చక్ర యుగమున్ చేదోయి సంధింపడు, అంటే ఒకళ్ళకి ఏదైనా సహాయం చేయాలి అంటే మనం మనదైనటువంటి ఆయుధాలను తీసుకొని బయలుదేరాలి. శంఖం కానీ చక్రం కానీ సంధింపడు, తీసుకోలేదు. ఏ పరివారమున్ చీరడు, తన చుట్టూ ఉన్నటువంటి సైన్యాన్ని తీసుకొని బయలుదేరాలి కదా. ఒక రాజు బయలుదేరుతున్నాడు అంటే ఒంటరిగా ఎప్పుడూ రాడు, ఆయనతో పాటు వెనక మంది మార్బలం ఉంటుంది. ఏ పరివారమున్ చీరడు, ఏ తనకున్నటువంటి సైన్యాన్ని ఎవరిని చీరడు అంటే పిలవడు, రమ్మని అడగలేదు. అభ్రగపతిని పన్నింపడు, ఆయనకి కూర్చోవడానికి వాహనం కావాలి కదా, గరుడు ఆయన వాహనం కదా, ఆయన్ని కూడా రమ్మని పిలవలేదు. ఆకర్ణికాంతర దమ్మిల్లమున్ చక్కనొత్తడు, భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని కబుర్లాడుకుంటున్న సందర్భంలో, వాళ్ళ ఏకాంత సందర్భంలో తల వెంట్రుకలన్నీ ముందుకొచ్చున్నాయి, నొసటి మీద పడుతున్నాయి, వాటిని ఇలా ఆకన్నంత ఆకన్నికాంతర దమ్మిల్లమున్ చక్కనొత్తడు, వెంట్రుకలన్నీ చందరవందరైతే వాటిని సరి చేసుకోవాలి అనేటువంటి స్పృహ కూడా లేకుండా బయలుదేరాడు. వివాద ప్రోద్దిత శ్రీ కుచో పరిచేలాంచలమైన వీడడు, ఆమెతో తన భార్యతో ఏకాంత సందర్భంలో ఉంటూ, వాళ్ళది ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఉంటూ, ఆమె వక్షస్థలం మీద ఉన్నటువంటి పయ్యద విష్ణువు చేతిలో ఉంది, దానిని కూడా వీడడు, దాన్ని వదిలేసి వెళ్ళాలి అనేటువంటి స్పృహ కూడా లేకుండా ఎక్కడికి వెళుతున్నాడు విష్ణుమూర్తి? గజ ప్రాణావ నోత్సాహి అయి, తన కోసం ఆర్తిగా ఆవేదన చెందుతున్నటువంటి గజరాజును రక్షించడం కోసం విష్ణుమూర్తి ఎలా బయలుదేరాడు అని ఎంత గమనీయంగా ఉందో చూడండి. సిరికిని చెప్పడు, శంఖ చక్రయుగము చేదోయి సంధింపడు,
ఏ పరివారము జీరడు అబ్రగపతిని పన్నింపుడు ఆకర్ణికాంతర దమ్మిళ్ళము చక్కనొత్తడు శ్రీ వివాద ప్రోద్దిద కుచో పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణాలను వస్తున్నాయి. మీరు ఏ పద్యం తీసుకున్నా కూడా అక్కడక్కడ శబ్దరత్నాకరం దగ్గర పెట్టుకున్నా, శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువుని దగ్గర పెట్టుకున్నా మీకు చాలా వరకు పద్యం అర్థమైపోతుంది. ఇట్లాంటి పద్యాలే మనకు ఎన్నో ఉన్నాయి కదా, పలికెడిది భాగవతమట, పలికించి విపుడు రామభద్రుడునట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండు గాథ పలికెద నేల పలుకగ నేల అనండం గాని, ఎవ్వని చే జనించి జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్యలయుడెవ్వరు సర్వం తానే అయిన వాడెవ్వడు అని ఆత్మభౌ ఈశ్వరునే శరణం వేడదని, ఇట్లాంటివన్నీ చాలా కమనీయమైనటువంటి పద్యాలు మనందరికి రావాల్సినటువంటి పద్యాలు. సరే, శ్రీనాథుడి దగ్గరకు వద్దాం. అంటే ఒక్కొక్క కవిని చాలా స్థూలంగా అంటే కొన్ని క్షణాలు పరిచయం చేసి వెళ్ళిపోదాం అన్నది నా ఉద్దేశం. శిరీష టైం ఉందమ్మా, నువ్వు ఎప్పుడు ఆపేయమంటే అప్పుడు ఆపేస్తాను. ఉంది మేడం, ఉంది మేడం, చెప్పండి మేడం. చాలా త్వరగా ముగిస్తాను అమ్మా. శ్రీనాథుడి గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మనకు శ్రీనాథుడు చాలా తెలుసు, ఎందుకంటే ఘనమైనటువంటి జీవితాన్ని చూశాడు, చాలా పేదరికాన్ని అనుభవించాడు, దేశ దేశాలు తిరిగాడు, ఆంధ్రదేశం చాలలేదు, తెలంగాణ చాలలేదు, కర్ణాటక ప్రాంతానికి వచ్చాడు, రాయలసీమలో తిరిగాడు, తిండికి గడవని స్థితిలో పడిపోయినటువంటి శ్రీనాథుడు ఒక చాటువు చెప్పాడు. ఈ చాటువులన్నీ చాలా ప్రసిద్ధమైనటువంటి చాటువు. చాటువు రచన తెలుగు సాహిత్యానికి ఒక బలమైనటువంటి సంపద, అద్భుతమైన సంపదగా మనం భావించాలి. సిరిగలవానికి చెల్లును తరుణులు 16,000 తగపెండ్లాడన్ తిరిపెమ్మున కిద్దరాండ్రా పరమేశ గంగ విడుము పార్వతి చాలు. రాయలసీమ ప్రాంతంలో అంటే సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు ఈ సాహిత్యంలో మనకు దొరుకుతాయి. ఏ రాజులు పరిపాలించారు, ఏ రాజుల కాలంలో రాజ్యం ఎట్లా పరిడవిల్లింది, ఆనాటి సమాజంలో సామాజిక రాజకీయ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి, సంక్షోభ పరిస్థితుల్లో పడిపోయినటువంటి రాజ్యాల కాలంలో ఉన్నటువంటి కవులు ఏ విధమైనటువంటి కవిత్వాన్ని వెలార్చారు, ఇలాంటివన్నీ మనకు తెలియడానికి ఒక అద్భుతమైన అవకాశం మన మాతృభాషలో ఉన్నటువంటి సాహిత్యం. ఏమంటున్నాడు ఇక్కడ శ్రీనాథుడు, సిరిగలవానికి చెల్లును తరుణులు 10,000, ఎందుకు అంటే ఆయన దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది, 16,000 మంది కాదు ఇంకా అంతమందిని చేసుకున్నా వాళ్ళకందరికీ అన్నం పెట్టగలడు. తిరిపెమునకి ఇద్దరంట్రా, తిరిపెము అంటే భిక్షం ఎత్తుకోవడం. మన దేవుళ్ళల్లో భిక్షం ఎత్తుకునే దేవుడు ఎవరు, శివుడు. ఆ తిరిపెమునకు ఇద్దరంట్రా, నీకు ఇద్దరు భార్యలు ఎందుకయ్యా, అంటే పార్వతి శివుని భార్య పార్వతి గంగా కదా. సో తిరిపెమునకి ఇద్దరంట్రా పరమేశ, ఓ ఈశా ఓ ఈశ్వర, గంగ విడుము పార్వతి చాలు, నీకు పార్వతి మేడం వినపడడం లేదు మేడం. వినిపించడం లేదు మేడం. మేడం గారికి నెట్వర్క్ సరిగా లేనందున వినిపించడం లేదు మేడం. వినిపిస్తా శ్రీనాథుడు కర్ణాటక ప్రాంతానికి వచ్చి కర్ణాటక రాజ్యలక్ష్మి దయలేదా నేను శ్రీనాథుడన్ అనేటువంటి దీనస్థితిలో పడి డిండి భట్టుతో పోరాడి ఆ కర్ణాటక రాజస్థానంలో గొప్పవాడిగా నిలబడి ఇంత ఘనమైనటువంటి సాహిత్య సంపదలో కూడా ఎందుకు పేదరికం అనుభవించవలసి వచ్చింది శ్రీనాథుడు,
ఇందు ఒక వ్యక్తి ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి కిందికి పడిపోయే పరిస్థితి వచ్చింది. అందుకు సామాజిక రాజకీయ ఆర్థిక కారణాలు ఏమిటి అని తెలుసుకోవాలి అంటే శ్రీనాథుడి జీవితం మనకు తెలియాలి. అలాగే నందితి మన పారిజాతాపరణం రాశాడు, అక్కడ మనకు సత్యభామ అక్కడ కూడా కనిపిస్తుంది. పారిజాతాపరణంలో సత్యభామ శ్రీకృష్ణుడు ఏమిటి అంటే ఆంధ్ర ఆడవాళ్ళు ఆయన పక్కనే పెట్టుకున్నాడు కదా, రుక్మిణీ దేవతో మొదలుకొని సత్యభామతో మొదలుకొని 8 మంది ఆడవాళ్ళు భార్యలు అష్ట భార్యలు చాలక మళ్ళీ ఇంకా గోపికలతో తిరిగాడు, అదొక చరిత్ర. అంటే మనకు సమాజంలో పురుష మనస్తత్వం మగవాళ్ళు ఎలా ఉంటారు అట్లా అనలైజ్ చేసుకోవాలి. ఒక సైకలాజికల్ కోణంలో మనం చూస్తే ఏంటి శ్రీకృష్ణుడు అనేటువంటి వ్యక్తిని మనం దైవం చేశాం గాని ఆ దైవము అనేటువంటి మాటను పక్కకు పెట్టి ఒక వ్యక్తిగా ఒక మనిషిగా శ్రీకృష్ణుని మనం ఆలోచిస్తే అతనికి ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి శారీరక ఆకర్షణ కానివ్వండి, ఒక బలమైనటువంటి శక్తిగా శ్రీకృష్ణుడు చిన్నప్పటి నుంచి ఎదిగిన తీరు కానివ్వండి, ఆడవాళ్ళందరూ ఆకర్షింపబడేటువంటి ఒక సమ్మోహనమైన శక్తి ఉండడం కానివ్వండి, ఇటువంటి విశ్లేషణతో మనం శ్రీకృష్ణుని చూస్తే గొప్పవైనటువంటి విషయాలు మీరందరూ తగ్గడానికి అవకాశం ఉంది. ఈ పారిజాతాపహరణంలో నంది తిమ్మన నుడికారం కానివ్వండి, సూక్తులు కానివ్వండి, సామెతలు కానివ్వండి, సమయోచితంగా ఉపయోగించేటువంటి ఉపమానాలు కానివ్వండి, మనం ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది అనేటువంటి అని తెలియచేసేటువంటి పద్యం ఒకటి చూడండి. ఏమేమి కలహాసనుండచటికై ఏతెంచి ఇట్లాడైనా సత్యభామ అంటుంది తన చెలికత్తెతో, ఆ మాటలు చెవియగ్గిత వినేనా గోపికా వల్లభుండు, ఏమేమాడెను రుక్మిణీ సతీయు నీ వింకేటికి దాచదే మోమాటలు మాని నిక్కం బెరింగింపవే నీ రజముఖి అంటుంది. అంటే శ్రీకృష్ణుడు తనకు వస్తానని మాటిచ్చాడు, సత్యభామ ఎదురు చూస్తూ ఉంది. అనుకున్న టైంకి ఆ పెద్ద మనిషి రాలేకపోయాడు, ఎక్కడున్నాడు రుక్మిణి దగ్గర ఉన్నాడు అని విషయం అర్థమైంది. ఆడవాళ్ళ మనస్తత్వాన్ని ఎలా పట్టాడో చూడండి నందితిమ్మన. అందుకే ఆడవాళ్ళకు ఆడవాళ్ళ గొడవలు పెట్టడానికి మగవాళ్లే కారణం, ఆడవాళ్ళకు ఆడవాళ్ళకు పడదని ఒకే ఏమది కప్పు కింద 2 కప్పులు ఉండవని లేనిపోని తక్రారు మహిళలను చూస్తే కుదరటువంటి సత్యభామకు రుక్మిణికి సమతుల పోరును పెట్టింది ఈ మగ కౌలే. ఈ కౌలు చేసిన పని పనికిరాని పనుల్లో ఇట్లాంటి పనులు కొన్ని ఉన్నాయి. ఇద్దరు ఆడవాళ్ళు కలిసి ఉండలేరు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి మాటను చూపించడం వల్ల శతాబ్దాలుగా ఒక కప్పు కింద 2 కప్పులు ఉండవు అనేటువంటి మాట సామెత పుట్టడానికి, అంటే మనుషులు అన్న తర్వాత ఈర్ష్య ద్వేషము అసూయలు సహజం, అది ఆడవాళ్ళకే పరిమితం చేసి అంటే మగవాళ్ళలో ఉన్నదా? ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా దీన్ని హైలైట్ చేయడంతో, దీన్ని లైమ్ లైట్ లోకి తెచ్చేయడంతో ఇద్దరు ఆడవాళ్ళు ఎక్కడా జతగా ఉండలేరు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి అభిప్రాయానికి సమాజం వచ్చేసింది. మన రక్తంలోకి దాన్ని ఎక్కించి పడేశారు, మనము అలాగే కొట్టుకుంటూ ఉన్నాం. అంత కొట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు అని నేను అంటాను. సత్యభామ చెలికత్తెనంటూ అడుగుతోంది, ఏమేమి కలహాసనుండి అచటికై వచ్చి ఇట్లాడెనా. కలహాసనుడు అంటే కలహము ఆసనంగా కలిగిన వాడు, ఆసనము అంటే భోజనం, కలహాలే భోజనంగా కలిగిన పురాణ వ్యక్తి ఎవరు? నారదుడు. ఆ నారదుడు గురించి అడుగుతోంది, అంటే ఎంత కోపము ఎంత వెటకారము ఉందో చూడండి ఆమెలో. ఏమేమి కలహాసనుండి అచటికై ఏతించి ఇట్లాడెనా, ఇలా మాట్లాడుతున్నాడా? ఆ మాటలు చెవియొగ్గి తా వినేనా గోపికా వల్లభుండు. ఆ నారదుడు చెవి ఏం చెప్పాడు? ఆ రుక్మిణికి నీ మీద ఉన్న ప్రేమ చాలా గొప్పది, తులసి దళం చూస్తే
తులసి దళం కింది పడిపోతుంది కానీ ఆ తులసి దళం పైకి తేలిపోతుంది కానీ రుక్మిణి ప్రేమ చాలా బలమైంది అని ఏదో చెప్పాడు. ఆ మాటలన్నీ సిగ్గు లేకుండా వింటున్నాడా ఈ శ్రీకృష్ణుడు అని కోపంగా అడుగుతోంది సత్యభామ. ఆ మాటలు చెవియొగ్గిత వినేనా గోపికా వల్లగుండు ఏమే మాటను రుక్మిణి సతియు. కోపం చూడండి ఆమెకి, సత్యభామ మొగుడు అని అండం లేదు. ఆ శ్రీకృష్ణుడు ఏమేం ఆ మాటలను వింటున్నటువంటి శ్రీకృష్ణుడితో రుక్మిణి సతి ఏమేం చెబుతూ ఉంది, నీవింకేటికి దాచదే అన్ని నాకు తెలుసు, నేను ఊరికే పంపించాను. ఆ సత్యభామ ఆ రుక్మిణి మీద ఆమె గుట్టు అంతా కనుక్కు రావడానికి ఈమె సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఏర్పాటు చేసి తన చెలికత్తెను ఆమె అంతఃపురంలో పెట్టింది. ఆమె అక్కడి నుంచి వచ్చి విషయాలన్నీ చెప్తూ ఉంటే ఎప్పుడైనా నేరుగా మాట్లాడుకుంటే సమస్యకు పరిష్కారం ఉంటుంది, కానీ మధ్యలో దళారులను పెట్టామనుకోండి, మధ్యవర్తుల్ని పెట్టామనుకోండి, తప్పకుండా చిన్న సమస్య ప్రపంచం అంత పెద్ద సమస్యగా మారిపోయే ప్రమాదం ఉంది. అది మనం గ్రహించాల్సింది. ఆ చెలికత్త అక్కడ ఒకటి జరిగితే వచ్చి 100 గలుపు కల్పించి చెప్పే ప్రమాదం ఇక్కడ మనం చూడొచ్చు. నీ వింకేటికి దాచదే, ఏం దాస్తావులే, నాకు రహస్యాలన్నీ తెలుసు, నీ మోమాటలు మాని నీరజముఖి, పద్మం లాంటి ముఖం కలిగినటువంటి ఓ చెలికత్తే నీ మోమాటలు మాని పదాలు చూడండి. రుక్మిణి సతి తా చెవియొగ్గి వినడం, మోమాటలు మాని, మోమాట మానేసి ఉన్న విషయం చెప్పు అని అంటుంది అనమాట. ఇట్లాంటి పద్యాలు ఎంత అద్భుతమైన ఇన్ని ఇటువంటి పద్యాలలో మనకెంత సమాచారం లభిస్తుంది చూడండి. బలమైన భాషా సంపద లభిస్తోందా, సామాజిక ఆర్థిక రాజకీయ స్థితిగతులు దొరుకుతున్నాయా, మానసిక మనోవిశ్లేషణాత్మకమైనటువంటి అనలైజేషన్ కి మనకు ఒక అద్భుతమైన అవకాశం కల్పిస్తున్నాయా, తెలుగు నుడికారాలు ఉన్నాయా, తెలుగు సామెతలు ఉన్నాయా, మన సంస్కృతి కనిపిస్తోందా, ఇన్ని కనిపిస్తున్నటువంటి ప్రాచీన సాహిత్యం ఒక బలమైనటువంటి అద్భుతమైనటువంటి సంపదగా మనం అందరం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రామరాజభూషణుడి దగ్గరకు వస్తాం. ఎంత అద్భుతమైనటువంటి కవి అంటే ఒక పదంలో రెండు అర్థాలను పెట్టి ద్వర్ది కావ్యాలు త్రియర్ది కావ్యాలు రాసినటువంటి కవిగా మనం రామరాజభూషణ్ణి చూడొచ్చు. వసు చరిత్రలో ఒక చోట ఒక పద్యం చెప్తాడు, ఎంత చక్కటి పద్యం అంటే, నానాసూన విధాన వాసనలను ఆనందించు సారంగమేలా నన్నొల్లదటంచు గంధపలి బల్కాకన్ తపం బంది యోషానాసాకృతిని పూని సర్వసుమన సౌరభ్య సంభాషి అయి పూనెన్ ప్రేక్షణ మాలికా మధుకరి పుంజంబు నిర్వంకలన్. ఈ పద్యం కొంచెం కఠినం, దీనికి గురువు ఖచ్చితంగా విపులమైనటువంటి అర్థాన్ని తాత్పర్యాన్ని చెప్పాలి, చెప్పి తీరాల్సిన సందర్భం. ఏమంటున్నాడు ఇక్కడ రామరాజభూషణుడు, సంపంగి పువ్వు అలిగిందట, తపస్సు చేసుకుంటూ సీరియస్ గా చాలా ఆవేశంగా కోపంగా తపస్సు చేస్తుందట. ఎందుకు తపస్సు చేస్తోంది అనంటే, తుమ్మెద అన్ని పూల మీద వెళ్ళి వాలుతుంది, ఒక్క నా దగ్గరికి మాత్రమే మకరందం తేనెను స్వీకరించడానికి రాదు, ఎందుకు రాదో నాకు అర్థం కావడం లేదు, ఖచ్చితంగా నాకు దీనికి సమాధానం కావాలి అని దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకోవడం కోసం తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షమైతే ఏమ్మా నీకు ఎందుకు ఇలా తపస్సు చేస్తున్నావు అంటే, ఇదిగో ఇది సందర్భము అని సంపంగి పువ్వు అంటే, సరే నీకేం కావాలో చెప్పు, నీకు నువ్వేం కోరుకున్నా నీకు నేను వరం ఇస్తాను అని దేవుడు అనడంతో, నన్ను ఒక ఆడపిల్ల ముక్కుగా మార్చు అని అంటుంది. ఏమ్మా ఎందుకు ఆడపిల్ల ముక్కునే అడుగుతున్నావు అని అడిగితే, ఆడపిల్ల ముక్కు సంపంగలాగా ఉంటుంది, ఆ ముక్కుకు రెండు పక్కల తుమ్మెదల్లాంటి కళ్ళుంటాయి, సో తుమ్మెదలు నిరంతరం నా దగ్గరే ఉండడానికి ఒక అద్భుతమైన అవకాశం ఆడపిల్ల ముక్కు. ఈ భావన వాస్తవికమైనది కాకపోవచ్చు, కానీ కవి ఎంత దూరం ఊహించాడో చూడండి. ఆ కవి యొక్క ఊహా సాబల్యానికి ఎంత బలమైన నేపథ్యాన్ని ఒక స్త్రీ ముక్కు కలిగించిందో చూడండి. అంటే ముక్కు అందరికి ముక్కులు బాగుండాలని ఇక్కడ రూల్ కాదు. ఒకవేళ అందమైన ముక్కు లేకపోతే మిగిలిన ఆడపిల్లలు కాదండా, ఆ ముక్కులు కావు అనడానికి లేదు. అంటే మనకు ఒక అందమైనది దృశ్యం కనిపిస్తే దాన్ని ఎలా కవిత్వీకరించవచ్చు, ఒక పాండిత్యము ఒక మేధో సంపత్తి కలిగినటువంటి ఒక వ్యక్తి తనకున్నటువంటి ఒక సృజనాత్మకమైనటువంటి కోణం నుంచి అద్భుతమైనటువంటి ఒక పద్యాన్ని తీసుకురావచ్చు అని ఈ పద్యం రామరాజభూషణ పద్యం చెప్తోంది. అసలు ఈ పద్యం బేసిక్ గా నంది తిమ్మన పద్యం అని, అందుకే అతనికి ముక్కు తిమ్మన అని మనం పిలుస్తామని ఒక కథ ఉంది. ఆ నంది తిమ్మన దగ్గర నుంచి ఈ పద్యాన్ని కొనుక్కుని వసు చరిత్రలో పెట్టుకున్నాడని ఒక కథ ప్రచారంలో ఉంది. ఇది ఎంతవరకు నిజము అన్నది ఇంతవరకు ఏమంటారు
ధృవీకరింపబడలేదు. నానాసూన విధాన వాసనలు, నానాసూన విధానంలో వాసనలు అంటే వివిధ రకాల చెట్లలో వచ్చేటువంటి పూలు వాటి యొక్క వాసనలు, ఆనందించు ఆనందించేటువంటి సారంగము తుమ్మెద ఎలా నన్నొల్లదటంచు, ఎందుకు నన్ను వదిలేసింది అంటూ బల్కాకన్ చాలా కోపంతో పెద్ద కోపంతో తపం వంది, తపస్సు చేసి యోషాసాకృతిని పూనెన్, యోష అంటే స్త్రీ, నాస అంటే ముక్కు, ఆకృతి అంటే రూపం, స్త్రీ యొక్క ముక్కుగా మారిపోయిందట ఆ గంధపల్లి సంపంగి. ఊని సర్వసుమన సర్వసుమన సౌరభ్య సంవాసియే, ఇక ప్రతి సువాసనను తను పీల్చగలిగేటువంటి పరిస్థితిని తీసుకువచ్చి పూనెన్ ప్రేక్షణ మాలికా మధుకరి పుంజంబు నిర్వంకలన్. ఆ ముక్కుకు రెండు పక్కన కళ్ళను తుమ్మెదలతో పోలుస్తారు కవి సమయాల్లో ఇటువంటి, అంటే దేన్నైనా కళ్ళు అందంగా ఉన్నాయి, ఆ అమ్మాయి అందంగా ఉంది అని చెప్తే అంత బలంగా ఉండదు, ఆ అమ్మాయి ముఖం చంద్రబింబంలా ఉంది అని చెబితే వచ్చే ఇంపాక్ట్, అది కలిగించేటువంటి ప్రభావం, మామూలుగా అమ్మాయి బాగుంది అంటే కనపడదు. కనుక కవులు ఇన్ని అలంకారాలు సంధించేటప్పుడు అక్కడ వల్లనే కావ్యాలు, ఎప్పటి కావ్యాలు ఎప్పటి రచనలు ఇప్పటికీ మనం చదువుకోగలిగేటువంటి ఒక అందమైన సందర్భాన్ని కల్పించినటువంటి కవులందరికీ వేల వేల నమస్కారాలు పెట్టుకోవాలి మనము. ఓకే, పూరెన్ ప్రేక్షణ మాలిక మధుకరి పుంజంబుల్ ఇర్వంకలన్, ముక్కుకి ఇరువంకల కళ్ళు అనేటువంటి తుమ్మెదలను నేను పొందడానికి మంచి అవకాశం లభించింది అని అంటుంది. చివరిగా శ్రీకృష్ణదేవరాయలు ఆ తర్వాత శివ కవులు పొన్నగంటి తెలగన కూచిమంచి తిమ్మకవి గురించి 2 నిమిషాలు మాట్లాడతాను. శ్రీకృష్ణదేవరాయలు మన రామక్త మాల్యద రాశాడు, చాలా ప్రౌఢ ప్రబంధం అది, అంత సులభంగా అర్థం కాదు. అక్కడ ఒక అద్భుతమైన విలిబుత్తూరు వర్ణన చేస్తాడు శ్రీకృష్ణదేవరాయలు. ఆ విలిబుత్తూరు వర్ణనలో పొద్దున్నే ఆడవాళ్ళు తెల్లారు 4 గంటల సమయంలో ఆడవాళ్ళు చెరువులకు వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటూ ఉండేటువంటి సందర్భం. అప్పుడు అదే సమయంలో ఊరికి కావలి కాసే రక్షక భటులు బయలుదేరొస్తూ ఆ కొలంలో గట్టు మీద తెల్లగా ఉండ జుట్టున్నటువంటి బట్టలను అయ్యేయో బ్రాహ్మణులు మర్చిపోయి వెళ్ళిపోయారు, ఈ బట్టలు వాళ్ళకి అందజేస్తాము అని అనుకుని గబగబా నీళ్ళల్లో దిగి ఆ ఉండ కట్టినటువంటి తెల్లటి బట్టలు పట్టుకోవడానికి పోతే అవి బట్టలు కావు బాతులు కావడంతో అవి వీళ్ళని చూసి భయపడి గబగబా నీళ్ళలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయే దృశ్యం. ఆ దృశ్యాన్ని ఈ నీళ్లు తీసుకోపోవడానికి వచ్చిన ఆడవాళ్ళు చూసి నవ్వుకోవడం, ఇది ఘట్టం. ఈ దృశ్యాన్ని ఎంత బాగా రాశాడో చూడండి శ్రీకృష్ణదేవరాయలు. తల పక్షచ్చట గుచ్చి బాతువులు కేదారంపు కుల్యాంతర స్థలి నిద్రింపగ చూచి ఆరెక్కులు ఉషస్నాత ప్రయాత ద్విజావళి పిండీకృత శాటికల్ సవి తదావాసంబు చేర్పంగా రేవుల డిగ్గన్ వెసన్ పారు వానిన్ కని నవ్వున్ శాలిగోప్యోగముల్. ఇప్పుడే చెప్పా ఆముక్త మాల్యద చాలా ప్రౌఢ ప్రబంధం, కష్టపడాలి అది అర్థం చేసుకోవడానికి. దాన్ని గనక అర్థం చేసుకుంటే ఒక అందమైనటువంటి పిక్చర్ పెయింటింగ్ వేసినట్టుగా మనకు కనబడుతుంది. తలన్ అంటే తలను పక్షచ్చట గుచ్చి, బాతులకు రెక్కలు ఉంటాయి కదా, బాతు పడుకోవడం ఎప్పుడన్నా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, అంటే పల్లె జీవితం చాలా దూరం అయిపోయాం మనం, ఆ దూరం కావడం వల్ల చాలా పల్లె సౌందర్యాన్ని మనం పోగొట్టుకుంటున్నాం, ఆ సౌందర్యాన్ని చాలా మిస్ అవుతూ ఉన్నాం అన్నమాట. తల పక్షచ్చటన్ గుచ్చి, బాతు రెక్కలు ఉంటాయి కదా, ఆ రెక్క లోపలికి తన తలను గుచ్చి, బాతు ఆ రెక్క లోపలికి పెట్టేసేసరికి అది ఏమవుతుంది, ఆ రెక్క తలను కవర్ చేసేస్తుంది. తల పక్షచ్చట గుచ్చి బాతువులు అంటే బాతులు కేదారంపు కుల్యాంతర స్థలి నిద్రింపగా, కేదారం అంటే సరస్సు చెరువు, కుల్యాంతరము వాటి తటంలో వాటి హద్దుల్లో దాటి తీరంలో చలన కొలను యొక్క చెరువు యొక్క తీర భాగంలో స్థలిన్ ఆ స్థలంలో నిద్రింపగా తలలన్నీ, ఒక బాతు కాదు రెండు బాతులు కాదు కదా, గుంపుగా బాతులు తలలన్నీ ఆ రెక్కల లోపలికి తోసేసి ప
పడుకోవడంతో ఆ రెక్కలన్నీ తలను కవర్ చేయడంతో అవన్నీ గుండ్రంగా పడుకుని ఉన్నాయి. నిద్రింపగని చూచి అలా నిద్రపోతున్న ఆ బాతులను చూచి ఆరికులు, ఆరికులు అంటే ఉషస్నాత ప్రయాత ద్విజావళి పిండీకృత శాటికల్. ఉషస్నాత అంటే తెల్లారి ప్రాతకాలంలో స్నానం చేయడానికి. మేడం గారి నెట్వర్క్ కనెక్షన్ సరిగ్గా లేనందున లెఫ్ట్ అయ్యారు. జాయిన్ అవుతారు.
హలో చెప్పండి నాన్న. ఏదో టెక్నికల్ కారణాల వల్ల మేడం లెఫ్ట్ అయినట్టున్నారు. మేడం మేడం ఎందుకు లెఫ్ట్ అయ్యారో ప్రాసెస్ లో ఉంటున్నట్టున్నారు. కొద్దిసేపు ఆగండి, తర్వాత ఏం చేయాలో మేడం చెప్తారు. శిరీష మేడం వెళ్ళిపోవద్దు. తర్వాత కూడా అంటే కాంపిటీషన్స్ జరిగినవి వాటికి సంబంధించి కూడా మనం మాట్లాడుకోవాలి కదా. ఆగండి కాసేపు. అలోపు విద్యార్థులు మీలో మీలో నుంచి ఎవరైనా మేడం చెప్పిన ఇంతవరకు చెప్పినటువంటి సాహిత్యానికి సంబంధించి కానీ భాషకు సంబంధించి కానీ మీరు ఏదైనా మేడంకి నచ్చిన అంశాలు ఏదైనా చెప్పాలి అని అనుకుంటే రెండు మాటలు మాట్లాడటానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. అంటే స్పందన తెలియచేయటం. మేడం గారు జాయిన్ అవుతున్నారు, వెయిట్ చేయండి. విద్యార్థులు అందరూ వచ్చేసారా ఢిల్లీకి? మేడం గారు కూడా వచ్చారు. మేడం గారు వచ్చారు, మాట్లాడండి. వినబడుతున్నానా? వినిపిస్తున్నారు మేడం, వినిపిస్తున్నారు మేడం. వినబడుతున్నానా శిరీష? వినిపిస్తుంది మేడం, మాట్లాడండి మేడం. మీ వాయిస్ చాలా లోగా ఉంది శిరీష. మేడం మీ మాట వినిపిస్తుంది మేడం. వినిపిస్తుంది మేడం, మాట్లాడండి మీరు, మాట్లాడండి మేడం. ఒక ఐదు నిమిషాలు ముగించేస్తాను. చాలా క్యాంపస్ లో ఉన్నాను, సిగ్నల్స్ పోతున్నాయి. శ్రీకృష్ణదేవరాయల పద్యం అది. అంటే శ్రీకృష్ణదేవరాయలంతటి రాజు ప్రాతకాలంలో ఒక పల్లె జీవితంలో జరిగేటువంటి ఒక స్వాభావికమైనటువంటి సహజమైనటువంటి సౌందర్యవంతమైనటువంటి సందర్భాన్ని చూశాడు. రాజైనటువంటి వాడు అంతఃపురంలో దర్జాగా సింహాసనంలో కూర్చోకుండా సందర్భం దొరికినప్పుడల్లా రాత్రి పగలు ప్రజల మధ్య తిరుగుతున్నాడు అనడానికి ఇది ఒక అందమైనటువంటి
అటువంటి ఉదాహరణ. మన కృష్ణదేవరాయల భువన విజయంలో ఎంతో మంది కవులు, ముఖ్యంగా అష్టదిగ్గజ కవులు ఉన్నారు అని అనుకున్నా, ఒక్కొక్క కవి ఒక అద్భుతమైన ఏమంటారు ప్రజ్ఞా పాఠవాలకు నిదర్శకులుగా నిదర్శనంగా నిలబడినటువంటి సందర్భం. అలసాని పెద్దనని తీసుకుంటే అటజని కాంచె భూమి సురుడు అంబర చుంబి శిరస్సర వినిపిస్తుందా శిరీష? వినిపిస్తుంది మేడం, వినిపిస్తుంది. కాంచె భూమి సురుడు వినిపిస్తుంది జరి పటల ముహుర్ ముహుర్ లుటద భంగ తరంగ మృదంగ నెట్టన నిస్ కటక చరేణు కంపిత శాలమున్ సీత శైలమున్ అనేటువంటి పద్యంలో ప్రవరుడు ఆ హిమాలయ ప్రాంతాలకు లేపనం పూసుకొని హిమాలయ ప్రాంతాలకు వెళ్ళి ఆ లేపనం కరిగిపోతే కరిగిపోవడానికి ముందు ఆ హిమాలయ సౌందర్యాన్ని వర్ణించినటువంటి సందర్భం అటజని కాంచె భూమీశ్వరుడంబర చుంబి పద్యం. ఇలాంటివి అద్భుతమైనటువంటి ప్రాచీన పద్యాలు, ప్రాచీన సాహిత్యం మనకుంది. 17వ శతాబ్దంలో కనిపించేటువంటి చేమకూర వెంకట కవి ఏ గతి రచయించిరేని సమకాలము వారు మెచ్చరే కదా అని దిగులు పడ్డాడు. అంటే ఆ అంతవరకు వచ్చినటువంటి కావ్య రచన, పద్య రచన, ప్రబంధ రచనను తీసేస్తూ కొత్తదైనటువంటి ఒక పదంలో రెండు అర్థాలను చూపించగలిగేటువంటి సందర్భం, లేదా పదం యొక్క విరుపులో భావం మారేటువంటి సందర్భం చూపించినటువంటి కవిగా చేమకూర వెంకట కవిని మనం చూడవచ్చు. లేమ ధనుజుల గెలువగ లేమ, లేమ అంటే స్త్రీ, గెలువ లేమ, గెలువగ లేమ అనేటువంటి మాట. మన సుభద్రకు మనసు భద్రమాయే, సుభద్ర అన్న పదాన్ని విడగొట్టడం వల్ల ఎంత అందమైనటువంటి భావాన్ని పలికించవచ్చు అని చెప్పడానికి చేమకూర వెంకట కవి రాసినటువంటి విజయ విలాసం అద్భుతమైన కావ్యం. సందర్భంలో మన విజయ విలాసాన్ని చూడొచ్చు. అద్భుతమైనటువంటి పదాల కోహళింపు, పదాల విరుపుల భావయుక్తమైనటువంటి తాత్పర్యయుక్తమైనటువంటి సందర్భాన్ని మనం చేమకూర వెంకట కవిలో చూడొచ్చు. చివరిగా నేను చెప్పాలనుకున్నటువంటి మాట, శివకవులు పొన్నగంటి తెలగన కూచి మంచి తిమ్మకవి. ఈ పొన్నగంటి శివకవులు చేసినటువంటి పని ఏమిటి అంటే, అంతవరకు వైష్ణవ సాహిత్యం ప్రబలంగా ఉన్నటువంటి సందర్భంలో వైష్ణవ మతానికి వ్యతిరేకంగా శైవ తత్వాన్ని బోధిస్తూ శైవ మత లేదా వీరశైవ ప్రాచుర్యం కోసం మన పాల్కురికి సోమనాథుడు, మల్లికార్జున పండితారాధ్యుడు, నన్నెచోడు శైవ కవిత్రయంగా ప్రసిద్ధులయ్యారని మనకు తెలుసు. అది కొంతకాలమే ఉంది. తర్వాత తిక్కన లాంటి వాళ్ళు వచ్చి శివుడు కాదు వైష్ణవు, విష్ణువు కాదు వైష్ణవము, శైవము కాదు వైష్ణవము కాదు, హరిహర తత్వం అనే దాన్ని ఒకటి సమాజంలోకి సాహిత్యంలోకి తీసుకొచ్చి ఆ దేవుడు తక్కువ ఈ దేవుడు తక్కువ అనే మాటను పక్కకు పెట్టేయండి అని చెప్పినటువంటి సందర్భం మనం చూడొచ్చు. ఈ వైష్ణవ సాహిత్యానికి వ్యతిరేకంగా శైవ సాహిత్యం వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళు చేసిన కొత్త ప్రయోగం ఏమిటి అంటే, భాషను వాళ్ళు రాసేటువంటి రచనను సామాన్య ప్రజల దగ్గరకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. అంటే సంస్కృత భూయిష్ట పదాలు, లేకపోతే తత్సమాలు, తద్భవాలు, ప్రాకృత భవాలు, ప్రాకృత సమాలు ఉన్నటువంటి తెలుగు సాహిత్య పద్య రచనా ధోరణిని, నన్నయ్య నుంచి వచ్చినటువంటి ఆ ధోరణిని పక్కకు తీసేసి ప్రజల వ్యవహారంలో ఉన్నటువంటి భాషను స్వీకరించి వాళ్ళు రచన చేయడం. అందుకే ద్విపద ప్రసిద్ధి చెందడానికి ప్రధాన కారణం శైవ సాహిత్యంలో, శైవ యుగంలో ద్విపదకు మంచి పేరు రావడానికి కారణం ప్రజల దగ్గరికి వెళ్ళడం. అయితే దాన్ని ఎక్కువగా ముందు తర్వాత మళ్ళీ ఎవరు తీసుకుపోలేకపోయారు. మళ్ళీ వైష్ణవం ప్రాబల్యంలోకి వచ్చేసింది, శైవం స్లోగా తగ్గిపోవడం జరిగింది. వాళ్ళు జాను తెలుగు అనే మాట, దేశి సాహిత్యము, దేశి పదాలు అనేటువంటి మాట జానపద సాహిత్యానికి ఎక్కువగా విలువ ఇచ్చినటువంటి సందర్భంగా చూడొచ్చు. అది శైవ సాహిత్యంలో, శైవ కవులలో ప్రత్యేకత అనుకుంటే, ఈ సందర్భంలో పొన్నగంటి తెలగన రాసిన యయాతి చరిత్ర, కూచిమంచి తిమ్మకవి రాసినటువంటి అచ్చ తెలుగు రామాయణం, ఈ రెండు
ప్రసిద్ధమైన రచనలు ఎందుకు అంటే అచ్చ తెనుగు అనేటువంటి మాటను తీసుకొచ్చినటువంటి కవులుగా మనం వీళ్ళిద్దరిని చూడాలి. మూలఘటిక కేతన ఒకసారి అచ్చ తెనుగు అనే మాట మాట్లాడినా కొంచెం బలంగా అచ్చ తెనుగు గురించినటువంటి అచ్చ తెనుగులో సాహిత్య రచన చేసినటువంటి కవులుగా మనం పొన్నగండి తెలగన యయాతి చరిత్రను, కూచిమంచి తిమ్మకవి రాసినటువంటి అచ్చ తెలుగు రామాయణాన్ని చూడాలి. అచ్చ తెలుగు అంటే ప్రజల మధ్య ఏ భాష అయితే వ్యవహారంలో ఉందో ఆ భాషను సాహిత్యంలో ప్రతిఫలింప చేయడం వీళ్ళ యొక్క జయం. అయితే అది కూడా ఎక్కువ కాలం రాలేదు. ఎందుకు అచ్చ తెనుగు అనే మాటను తీసుకురావాల్సి వచ్చింది? శివకవులు ఎందుకు దేశీ జాను తెనుగు అనేటువంటి పదాలను లేదా ద్విపద అనేటువంటి ఒక ప్రక్రియను తీసుకురావడానికి అవకాశం ఏర్పరిచింది అంటే, రొడ్డకొట్టుడుగా సాహిత్యం సాగుతూ ఉండేటువంటి సందర్భం వచ్చినప్పుడే కొత్తవైనటువంటి ఆలోచనలు బయలుదేరుతాయి. మనం 17వ శతాబ్దం ఆ తరువాత శతాబ్దం చాలా క్షీణ యుగంగా భావిస్తాం. దక్షిణాంధ్ర యుగం తర్వాత తంజావూరు సాహిత్యాన్ని మనం తీసే తంజావూరు సాహిత్యం తర్వాత కొంచెం రమారమిగా అటు ఇటుగా క్షీణ యుగం అని అనుకుంటున్నాం. క్షీణ యుగము అని అంటే ఎక్కడ కొత్తవైనటువంటి ఆలోచనలు లేకుండా చాలా రొడ్డకొట్టుడు సాహిత్యం, పిల్ల వసు చరిత్రలు, పిల్ల మను చరిత్రలు వస్తున్నటువంటి సందర్భంలో అచ్చ తెలుగులో కావ్యం రాస్తే బాగుంటుంది అనేటువంటి కొత్తదైన ఆలోచనకు శ్రీకారం చుట్టినటువంటి కవులుగా వీళ్ళని చూడాలి. ఆ సందర్భంలోనే శతకాలు బాగా వచ్చాయి, ఉదాహరణ సాహిత్యం చాలా వచ్చింది, దండకాలు చాలా వచ్చాయి. ఈ అచ్చ తెలుగు కావ్యాలుగా మనకు వీళ్ళిద్దరివి కనిపిస్తున్నాయి. పొన్నగండి తెలగన ఒకే ఒక పద్యం చెప్పి ఈ ఉపన్యాసాన్ని ముగిస్తాను. అంటే అచ్చ తెలుగు పదాలను ఉపయోగించిన తీరు చూపించడం కోసం బాలకాండలో అచ్చ తెలుగు రామాయణంలో బాలకాండలో పద్యం ఇది, పగలు సేయుచు. ఆ పదాలన్నీ కూడా సామాన్య ప్రజలు మాట్లాడుకునేటువంటి మాటలే, కొంత గ్రామటైజ్డ్ చేయబట్టి గ్రామటైజ్ చేసి ఉపయోగించినటువంటి సందర్భం. పగలు సేయుచు వేడిమి మిగుల జగము గ్రాచు జమునబ్బ మున్నీట కలిసెనయు తొగ వెలందుక నగియే ఆ మగువ పెంపు గని సయింపక తమ్మి మొగంబు మొగిచే. ఇది అచ్చ తెనుగు పదానికి ఉదాహరణ అయినటువంటి పద్యం. ఏం చెప్తున్నాడు ఇక్కడ కవి? సూర్యోదయం అయితే తామర విచ్చుకుంటుంది, చంద్రోదయం అయితే కలువ విచ్చుకుంటుంది. ఇది ప్రకృతి సహజమైనటువంటి లక్షణం. అయితే సూర్యోదయం అయినప్పుడు విచ్చుకున్న తామర చీకటి పడే కొద్దీ కలువ విచ్చుకోవడం చూసి ముఖం ముడుచుకుంది అనేటువంటి సహజంగానే తామర ముడుచుకుంది. ఆ ముడుచుకోవడానికి ఒక కారణాన్ని కవి ఆపాదిస్తున్నాడు. ఏమిటా కారణం? కలువ విచ్చుకుంటూ ఉండడం. కలువ విచ్చుకోవడము అనేటువంటి లక్షణం వల్ల ఎగతాళి చేసింది అనేటువంటి మాటను అక్కడ రచయిత చూపిస్తున్నట్టుగా మనకు ఆపాదిస్తున్నాడు. తామర ముడుచుకోవడం, కలువ విచ్చుకోవడం అన్నది ప్రకృతి సహజమైనటువంటి లక్షణాన్ని కథకు అన్వయిస్తూ, మానసిక తత్వానికి అన్వయిస్తూ రచయిత కవి చూపిస్తున్నాడు. తామర ముడుచుకున్న సందర్భాన్ని కౌసల్య మనసు ముడుచుకోవడంతోనూ, కలువ విచ్చుకున్న సందర్భాన్ని కైక భరతుడు రాజ్య పట్టాభిషేకం చేస్తాడు అని దశరథుడు అంగీకరించడం అనేటువంటి సందర్భానికి ఆపాదిస్తూ అన్వయిస్తూ అద్భుతంగా రాసినటువంటి పద్యం ఇది. పగలు సేయుచు అంటే పగటి పూట ఉంటూ వేడిమి వేడిని కలిగిస్తూ, మిగులన్ మిగులన్ వేడిమి ఎక్కువగా వేడిని కలిగిస్తూ, జగముగ్రాచు జగముగ్రాచు అంటే లోకాలను కాపాడేటువంటి జమునబ్బ. ఈ పదం చెప్పడం కోసం ఈ పద్యం తీసుకున్నాను. జమునబ్బ యముని యముడు ప్రకృతి అయితే వికృతి జముడు. ఆ జముడికి అబ్బ అబ్బ అనే మాట చూడండి, చిత్తూరు ప్రాంతంలో అబ్బ అనే మాట ఉంది. ఎవరన్నా తిట్టేటప్పుడు నీ అబ్బ అంటాం, అవునా? ఈ అబ్బ అన్నది తండ్రికి సమానం. జమునబ్బ జమునబ్బ అంటే జముడికి, యముడికి తండ్రి అయిన వాడెవడు? సూర్యుడు. పగలు సేయిచు వేడిమి మిగుల జగము గ్రాచు జమునబ్బ మున్నీటన్ గలిసే. మున్నీటన్ గలిసే అంటే పడమర దిక్కులోకి దిగిపోతున్నాడు, ఆ నీటిలోకి అస్తమిస్తున్నాడు అనియు తొగ వెలందుక. తొగ అంటే కలువ, వెలందుక అంటే స్త్రీ. కలువ అనేటువంటి స్త్రీ నగియే నవ్వుతోందిట. ఎందుకు? సూర్యుడు ఎప్పుడైతే మున్నీటిలో కలుస్తున్నాడో, జమునబ్బ ఎప్పుడైతే పశ్చిమాన
అస్తమిస్తున్నాడో ఆ సందర్భంలో ముడుచుకున్నటువంటి ముడుచుకొని పోతున్నటువంటి తామరను చూసి తొగ వెలందుక కలువ అనేటువంటి స్త్రీ నగియే నవ్వడంతో ఆ మగువ పెంపుగని ఆ కలువ పువ్వు వికసిస్తున్నటువంటి ఆ సౌందర్యాన్ని చూసి సహింపక సహించలేక తమ్మి తామర పువ్వు మొగంబు ముగిచే తన ముఖాన్ని ముడుచుకుంది. అంటే ఒక ప్రకృతి సహజమైనటువంటి లక్షణాన్ని మానవ మనస్తత్వానికి సందర్భానికి ఆపాదిస్తూ బాలకాండలో ఒక పక్క కౌసల్యను దుఃఖిస్తున్న కౌసల్యను ఒక పక్క సంతోషంతో ఆనందంగా తన ఆహ్లాదాన్ని పంచుకుంటున్నటువంటి కైకను కలోపువుతోనూ అచ్చమైన తెలుగు పదాలతో జమ్మునబ్బా అనే ఈ పదం అసలు మనకు తెలియదు. జముడు అంటే యముడు, అబ్బా అంటే తండ్రి, జముడికి తండ్రి అయినటువంటి వాడు సూర్యుడు అనే అర్థం చెప్పడానికి. మామూలుగా ఇతర కవులైతే రవి అనో ఇంకేదనో పోలిక తెస్తారు, అచ్చ తెలుగు పదాలను ఉపయోగించి ప్రజల వ్యవహారంలో ఉన్నటువంటి పదాన్ని ఉపయోగించినటువంటి కవిగా మనం కూచిమంచి తిమ్మకవిని కానివ్వండి, పొల్లగంటి పొన్నగంటి తెలగన్నను కానివ్వండి, యయాతి చరిత్ర రాసినటువంటి తెలగన్నను చూడొచ్చు. ఇట్లా సాహిత్యం చాలా అనంతమైన సాహిత్యం ఉంది. మనం ఎంత ఆత్మీయంగా చదివితే అంత ఆత్మీయంగా ఆ పద్యాలు ఆ పదాలు ఒక అద్భుతమైనటువంటి సాహితీ నేపథ్యాన్ని అందజేసేటువంటి శక్తివంతమైనటువంటి పద్యాలు కవిత్వము ప్రాచీన సాహిత్యంలో ఉంది. ఆ మాధుర్యాన్ని మీరు గ్రహించాలని, దాని వెనకున్నటువంటి సమాజాన్ని ఆ సమాజాన్ని కదిలించేటువంటి రాజకీయ ఆర్థిక శక్తుల తత్వాన్ని ఆ రాజుల కాలాన్ని మీరు అర్థం చేసుకోవాలని, ఒక సాహిత్యం భవిష్యత్తులో ఈ కాలంలో ఇప్పటికీ ఇంత మిగిలిండి తరువాతి తరాలకు కూడా మిగిలి ఉండడానికి వాళ్లకు ఉన్నటువంటి మాతృభాష ప్రేమ మాత్రమేనని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కలిగించినటువంటి శిరీషకు, ఆ షీలారెడ్డి గారికి, వెంకట కుమార్ గారికి, ముఖ్యంగా విద్యార్థులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మేడం. ఒక గంటకు పై గంట సేపు పైనే ధారాళంగా అనర్గళంగా గంభీరంగా మంచి కంఠంతో ఎన్నో విషయాలను మాకు అందరికీ తెలియజేశారు, మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు. ముఖ్యంగా ఈ రోజును పురస్కరించుకుని ప్రపంచ మాతృభాషా దినోత్సవం, తెలుగు భాషా దినోత్సవం ఈ రెండింటికి ఉన్న నేపథ్యం వ్యత్యాసాన్ని చాలా చక్కగా వివరించారు. అలాగే ప్రాచీన సాహిత్యం యొక్క విశిష్టతను తెలియజేస్తూ నన్నయ్య మొదలుకుని అచ్చ తెలుగు కావ్యాలు రాసిన పొన్నగంటి తెలంగాణ వరకు కూడా మొత్తం సాహిత్యాన్ని అంతా ఒక రౌండ్ చుట్టుముట్టినట్టు అనిపించింది. అలాగే ప్రాచీన సాహిత్యాన్ని అర్థం చేసుకోవాలంటే బాల వ్యాకరణం తప్పకుండా చదవాలనే విషయాన్ని మళ్ళీ మాకు ఒక్కసారి తెలియజేశారు, ఒక బాధ్యతగా గుర్తు చేశారు. అలాగే ప్రాచీన సాహిత్యం యొక్క విశిష్టతను చెప్తూ సాహిత్యాన్ని అసలు ఎలా చదవాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి, అది సమాజాన్ని ఏ విధంగా ప్రతిబింబిస్తుంది, దాని నుంచి వచ్చే దాన్ని అందిపుచ్చుకుని మనం ఏ విధంగా ఎదగాలి అనే ఎన్నో విషయాలను ఉపన్యాసంలో ఒక ప్రవాహంలాగా హాయిగా చెప్పుకుంటూ వెళ్ళారు. మాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. ఎన్నో కొత్త విషయాలను తెలుసుకున్నట్టు ఉంది, తెలిసిన విషయాలను మళ్ళీ గుర్తు చేసుకున్నట్టుగాను అనిపించింది మేడం. మీకు ఇందుకు గాను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా కళాశాల తరఫున. ఇప్పుడు స్పందన కార్యక్రమం ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉంటుంది మేడం. ముందుగా అధ్యాపకులు, ఈ కార్యక్రమంలో ఉన్న అధ్యాపకులు మీ స్పందనను తెలియజేయవచ్చు. అధ్యాపకులు లేదా విద్యార్థులు మాట్లాడచ్చు మీరు. నమస్కారం సార్. నమస్తే. నమస్కారం సార్. పూర్వ అధ్యాపకులు తెలుగు శాఖలో మహోన్నతులు డాక్టర్ ఎస్ చంద్రశేఖర్ గారు తెలుగు శాఖ నిర్వహించే ప్రతి కార్యక్రమానికి ఎప్పుడు అటెండ్ అవుతూ మంచి సపోర్ట్ గా ఉంటారు. సార్ మాట్లాడండి సార్. ముఖ్యంగా అభినందనలు తెలపాలి తెలుగు శాఖ కానివ్వండి, ఆ తర్వాత అధ్యాపకేతర ఇతర బృందానికి కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, మీరు మిక్కిలి ప్రిన్సిపాల్ గారు, వైస్ ప్రిన్సిపాల్ గారు, వీళ్ళందరికీ కూడా
తెలుగు శాఖకు వారు అందిస్తున్నటువంటి ఈ ప్రోత్సాహం కానివ్వండి, వెనుక వాళ్ళు శక్తిగా నిలబడి నడిపిస్తున్న తీరు కానివ్వండి, అన్ని అభినందించదగినటువంటి అంశాలు. ముఖ్యంగా ఆచార్య ఇనాక్ గారు తెలుగు సాహిత్య కుటుంబంలో ఒక విధంగా చెప్పాలంటే మా అమ్మ కనని అన్నయ్య, లేదా ఇటువైపు నుంచి వస్తే వాళ్ళ అమ్మ కనని తమ్ముడు నేను. ఎందుకంటే ఆయన తలుచుకున్నప్పుడల్లా, ఆయన విన్నప్పుడల్లా వినమ్రత కృతజ్ఞతతో నా నుదురు మాతృభూమిని అష్టాంగ నమస్కారంగా చేసి తాకుతుంది. అంతకంటే ఆయన పట్ల నాకున్న గౌరవము అభిమానము ఇంతకంటే వేరు విత్తిలో నేను చెప్పడం కుదరదు. నా గత వర్తమాన ఆ లెక్కను చూస్తే నా గురు పరంపరలో ప్రథమ పీఠము ఇనాక్ గారికి. ఆయన కొంచెం ఒక్క సెకండ్ క్షమించాలి, మా మనవుడు వచ్చి గొడవ చేస్తున్నాం. అంతకంటే ఇంకేంటి ఇనాక్ గారు సాహిత్య ప్రపంచంలో 8 పదులు దాటిన వయసు ఆయన ప్రచండ భానుడే అన్నది నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఆయన ఎంతగా ఎదిగాడో చెప్పాలి అంటే పోతన మాటలోనే చెప్పవలసి వస్తుంది. పోతన సూర్యవర్ణన చేస్తూ ఆ ప్రచండ భానుడు ఎలా కనిపించాడు, లేదా వామనమూర్తి ఎదుగుతూ ఉంటే సూర్యభగవానుడు ఎలా అయ్యాడు అని చెబుతూ మొదట తలలో ఒక ఆభరణం అన్నాడు, నుదుట ఆభరణం అన్నాడు, ఆ తర్వాత భుజముల కీర్తి అన్నాడు, కంఠాభరణం అన్న, ఇలా మీకు తెలిసినవే ఇలా చెప్పుకుంటూ వచ్చారన్నమాట. ఆ విధంగా ఆయన వామనమూర్తిలాగా ఎదిగి ఈ రోజున తెలుగు సాహిత్యంలో అసామాన్యమైన వ్యక్తిగా నిలబడినారు అన్నది మనం గుర్తుంచుకోవాలి. కవితా శక్తి కానివ్వండి, పాండిత్యం కానివ్వండి, రచన ప్రతిభ కానివ్వండి, అన్నింటినీ ఆయన మించిపోయినటువంటి పాండిత్యం ఆయనది, మించిపోయినది. కానీ చాలా మెచ్చదగినటువంటి ఆయన దగ్గర ఏది అని అంటే ఆయన వ్యక్తిత్వం, అది చాలా మెచ్చదగినటువంటిది ఆయన వ్యక్తిత్వం. ఆశాజ్యోతి గారు ఇస్పాల్ గారికి చదువుకున్న రోజుల నుంచి తెలుసు అని అన్నారు. నాకు ఆవిడ 10-12 సంవత్సరాల అమ్మాయిగా ఉన్నప్పటి నుంచి తెలుసు. 74-76లో ఇనాక్ గారు, నేను 74లో ఎంఏలో చేస్తే అప్పుడే ఆయన అనంతపూర్ నుంచి వచ్చి లెక్చరర్గా తెలుగు డిపార్ట్మెంట్లో చేరారు. అప్పటికి నాకు 3 సంవత్సరాలు డిగ్రీకి పీజీకి గ్యాప్ రావడంతో నేను ఆల్రెడీ ఉద్యోగం చేస్తుండటంతో ఆయన నన్ను చూసిన తీరు కానీ అభిమానించినటువంటి పద్ధతి కానివ్వండి నేను జీవితంలో మర్చిపోలేను అన్నమాట. అందుకే ఇనాక్ గారికి నేను ఎప్పుడు ఉదయం లేచి ఆయన చూసి నమస్కారం చేస్తాను. కనిపిస్తున్నారండి? కనిపిస్తున్నారు అంటే ఆయన పీజీ చేస్తున్నప్పటి ఫోటో అనుకుంటాను. మనుషులను దగ్గరికి చేర్చి ఆత్మీయతను పెంచే గుణం శక్తి మాతృభాషకే ఉంటుంది. మాతృభాష అంటే కేవలం తెలుగు మాత్రమే కాదు, సమస్త భావ వ్యక్తీకరణకు సమస్త భావ సంపదను ఏ భాష చేకూర్చుకుని ఉండదు. అందుకే స్వయం సంపూర్ణ వృద్ధికి సంపూర్ణతకు ఇతర భాషల మీద ఆధారపడక తప్పదు. కాబట్టి మాతృభాష అంటే కేవలం తెలుగు మాటలు అన్నటువంటి అపోహ మాత్రం అందరికీ పోవాలి. తర్వాత మేడం గారు మాట్లాడుతూ చక్కటి విషయాలు చెప్పారు. ఏకీభవించే వాళ్ళు ఉండవచ్చు, ఏకీభవించిన వాళ్ళు ఉండవచ్చు. వ్యక్తిగత విమర్శలకు వివరణలకు అది వ్యక్తికి సంబంధించింది. నా మట్టుకు నాకు ఆనందము తృప్తి కలిగింది. 10-12 సంవత్సరాల అమ్మాయి యూనివర్సిటీ స్థాయి వరకు ఎదిగి అనూహ్యమైన రీతిలో ఇంతటి పాండిత్యాన్ని ప్రజ్ఞను సంపాదించుకొని మహోన్నతంగా ఉపన్యాసం ఇవ్వడం, ఆకర్షణీయంగా మాట్లాడడం అన్నటువంటిది నాకు చాలా ఆనందాన్ని కలిగించినటువంటి మాట. ఆమె అంతర్జాతీయ జాతీయ ఈ తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని చెప్పారు. చారిత్రకంగా మాతృభాషా దినోత్సవం అంటే ఏమిటి,
తెలుగు భాషా దినోత్సవం అంటే ఏమిటో ఆమె చెప్పారు. ప్రాచీన విలువైనటువంటి సంస్కృతిని కాపాడుకోవాలి అని నొక్కి వక్కాణించడం జరిగింది. భాషను ఎందుకు రక్షించుకోవాలో కూడా ఆమె చాలా వివరంగా చెప్పారు. ఇకపోతే ఆధునికత అన్న దాని గురించి మాట్లాడుతూ ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, దాని ప్రభావం ఏమిటి అన్నదాన్ని కూడా చెప్పారు. ప్రాచీన భాషా సాహిత్యాల వైవిధ్యం ఎట్లా ఉంది, విలువలు ఎలా ఉన్నాయి, సంప్రదాయాలు, ప్రభావాలు, ప్రాధాన్యాలు ఇవన్నీ కూడా ఆమె చెప్పడం మనము చూశాము. ఇకపోతే ఆ చెప్పడంలో బాధ్యతను గుర్తు చేయటం అన్నది మనకు కనిపిస్తుంది. ఈ బాధ్యతను గుర్తు చేయడం అన్నటువంటిది ఉత్తమ ఉపాధ్యాయురాలి లక్షణంగా నేను అనుకుంటాను. 1000 సాహిత్యాన్ని ఒక గంటలో సమీక్షించి తెలుగు భాష అభివ్యక్తి సామర్థ్యాన్ని, తెలుగు భాష వైవిధ్యాన్ని, తర్వాత తెలుగు భాష మాధుర్యాన్ని మనకు చేతిలో పెట్టినట్టుగా చూపించారన్నమాట. నన్నయ్య పద్యంలో కథా సూచకాన్ని చూపడం గొప్ప అంశం, చాలా ప్రశంసించదగింది. ఎందుకంటే ఆ 100 కొడుకుల కన్నా అన్నారు చూశారా, అందులో రాబోయే పూర్తి మహాభారతం 18 పర్వాల అంశం అందులో ఉంది అని ఆ ఒక్క మాటలో గుర్తించడం నిజంగా ఎంతో మెచ్చదగినటువంటిది. తెలుగు సాహిత్యాన్ని దర్శించేటప్పుడు మాధుర్యం ఎక్కడెక్కడుందో చెప్పారు. ఉత్ప్రేక్షలు ఉన్నాయి, అతిశయోక్తులు ఉన్నాయి, సహజోక్తులు ఉన్నాయి, అనుప్రాసలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎంత అందంగా మధురంగా తెలుగు భాష 1000 సంవత్సరాలుగా ఎదుగుతుందో, ఎంత వైభవంగా ఉందో చెప్పారు. పద్య వైభవం చెప్పారు, ప్రత్యేకతలు చెప్పారు. పద్యాన్ని విభిన్న రీతుల్లో 1000 ప్రదర్శించినటువంటి కవితామహుల పాండిత్య ప్రభావ ప్రాభమిటితో చెప్పారు. సాహిత్యాన్ని లిటరీ వాల్యూస్తో మాత్రమే చూడకూడదు అన్నటువంటి మాట ఒకటి స్పష్టంగానో అస్పష్టంగానో వచ్చింది. అయితే చారిత్రక సామాజిక మత దృష్టితో ఎలా చూడాలో చెప్పారని. ఒక్క లిటరీ వాల్యూస్తో మాత్రమే కాకుండా ఏదో కథలు, పాత్రలు, అలంకారాలు, రసము ఇలాంటిదే కాకుండా చారిత్రక సామాజిక దృష్టితో ఎలా చూడాలో చెప్పారు. తర్వాత ఆడ మగ మధ్య ఉండాల్సినటువంటి అవగాహన, ప్రశాంత జీవనం ఇవి చెప్పారు. అచ్చతెలుగు కావ్యాల గురించి చిట్ట చివరిన స్పృశించారు. ఎందుకో కానీ నా దృష్టిలో అది ఒక ప్రక్రియగా వృద్ధి చెందలేదు, ప్రసిద్ధి కాలేదు. ఎందుకంటే సంస్కృతాన్ని పరిహరించాలి, తత్సమాలను పరిహరించాలి అన్న ఉద్దేశంతో తెలుగును కల్పితం చేసుకున్నారు. ఇదిగో ఇప్పుడు ఆమె చెప్పారు మనకు, జమునబ్బా యముని తల్లి ఒక వెలదుక స్త్రీ అని, కలువ స్త్రీ అని, అట్లాగే అరపతి మోముల వేలుపు అంటే శివుడు, పక్కిరాజు అంటే గరుత్మంతుడు. ఇవన్నీ తెలుగులో ఎవ్వరూ వాడటం లేదు, వాడరన్నమాట. ఇవన్నీ కూడా ఎందుకో తెలుగు సాహిత్యాలు అచ్చతెలుగు సాహిత్య ప్రక్రియ మాత్రం చెందలేదు అని మనం గుర్తుంచుకోవాలి. సాంఘిక సాంస్కృతిక జీవన ఔన్నత్యం అమ్మ భాషలోనే వ్యక్తమవుతుంది, ఆకర్షణీయంగా వ్యక్తమవుతుంది, బలమైన రీతిలో వ్యక్తమవుతుంది అని గుర్తుంచుకోవాలి. మాతృభాష శబ్ద వివరణ, భాషా శబ్దం, వ్యవహర్తలు ఈ చరిత్ర జోలి ఇప్పుడు లేదన్నమాట, వద్దు. ఇకపోతే మనకు మాతృభాష అన్నటువంటిది ఏ రీతిలో వాడుతున్నామో, ఎందుకు వాడుతున్నామో అందరికీ తెలిసినటువంటిది, చరిత్ర చయనం అయిపోతుంది. మనుషులను సంఘటితపరిచే ఒక మహాశక్తి మాతృభాష అని అనుకోవాలి. అవగాహన శక్తిని పెంచేది అదే, దార్శనికత శక్తిని గుణాన్ని కూడా. ప్రపంచ భాషలు కొన్ని వేలు ఉన్నాయి, భారతదేశంలోనే 1000 భాషలు ఉన్నాయి. ఇందులో అనేక 1000 భాషలు నశించిపోయాయి, ప్రస్తుతం ఉన్నటువంటి భాషలు నశించే స్థితిలో ఉన్నాయి. ఇందువల్ల ప్రజల మధ్యన అసంతృప్తి, అశాంతి ప్రబలిపోతుంది. మాతృభాషను రక్షించుకోవాలి అన్న ఉద్దేశం యునెస్కో వాళ్లకు 1999 జరిగింది, ఆమె చెప్పారు. ఆ తర్వాత గురురామమూర్తి గారి జన్మదినోత్సవం 1929 తెలుగు భాషా దినోత్సవంగా మనం జరుపుకుంటాం. భాషా లక్షణాలకు పోతే భాషలో స్వచ్ఛత, స్వచ్ఛత అంటారు, అలాంటివి ఏమి ఉండదు. భాష ఎప్పుడు ఒక భావాన్ని ప్రకటించడానికి తన దగ్గర లేనప్పుడు వేరే దగ్గర నుంచి పదాలను తీసుకోక తప్పదన్నమాట, తప్పదు. ఇది ప్రపంచ భాషల్లో అన్ని చోట్ల ఉండదే, ఆదాన ప్రదానాలు అందుకే జరుగుతూ ఉన్నాయి. మాతృభాష అభ్యసనానికి అభివృద్ధి చేసుకోవాలంటే ప్రజలు సహకరించాలి, ప్రభుత్వము సహకరించాలి. నా ఉద్దేశంలో తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి బాధ్యత చాలా గొప్పది అనుకుంటాను. ఒక జాతి అస్తిత్వం కానివ్వండి, ఔన్నత్యం కానివ్వండి,
ఎక్కడ వ్యక్తమవుతుంది అంటే కేవలం మాతృభాషలోనే వ్యక్తమవుతుంది. సాంఘిక సాహిత్య సాంస్కృతిక ఆధ్యాత్మిక తాత్విక కళాపరమైనటువంటి విలువలు సంప్రదాయాలు వారసత్వంగా మనకు క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ రాశిలో కానీ వాసిలో కానివ్వండి రెండు విధాలుగా లభించింది సామాన్యమైనటువంటిది ఇంత అంత కాదు. దాన్ని భావితరాలకు అందించాలి అని అనుకుంటే మనము మాతృభాషలోనే సాధ్యము అని గుర్తించాలి. కానీ ఈ మధ్యన మాతృభాష దూషణం చేయటం ఒక ఫ్యాషన్ అయిపోయింది. వ్యంగ్యంగా మాట్లాడడం, విరుద్ధంగా మాట్లాడడం, అర్థరహితంగా మాట్లాడడం, తర్వాత ఇలాంటి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. వీటి వల్ల ప్రయోజనం ఏమీ లేదు. విరోధాలు సృష్టించడం ఇవన్నీ కూడా నిష్ప్రయోజనం అని మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ప్రపంచ సాహిత్యంలో ఉన్నటువంటి ఔన్నత్యం కూడా గుర్తించడానికి మాతృభాషలే ఉపయోగపడుతున్నాయి. వివిధ భాషల్లో గొప్ప గొప్ప రచయితలు ఉన్నారు, రచనలు ఉన్నాయి. మరి ఎన్ని వారి రచనలు ప్రపంచ ప్రసిద్ధి పొందాయో మనకు తెలుసు. ఎలా అవన్నీ కూడా మాతృభాషల్లోకి అనువాదం కావటం జరిగిందో మనకు తెలుసు. అలా అనువాదం అన్నదే లేకపోతే సాహిత్యము ఎందుకు పనికిరానిది అయిపోతుంది? అది అసంపూర్ణంగా నిలిచిపోతుంది. భగవద్గీత కానివ్వండి, బైబిల్ కానివ్వండి, ఖురాన్ కానివ్వండి, ఎందుకు అంత ప్రసిద్ధి పొందాయి ప్రపంచమంతా అని అంటే పరిశోధనలు అన్నీ జరిగాయి. ఎందుకు అంటే సర్వమానవ సౌహృదానికి, మానవీయ విలువల స్థాపనకు, ప్రశాంత జీవనానికి మాతృభాషల ప్రాధాన్యాన్ని, ప్రభావాన్ని, స్థానాన్ని కూడా గుర్తించారు. కాబట్టి అన్నీ కూడా విలువైన గ్రంథాలు ఎక్కడున్నా, ఏ భాషలో ఉన్నా ప్రపంచంలో ఇతర భాషల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి, జరుగుతూ ఉంది అన్నమాట. ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనము తెలుగు ప్రాంతం, తెలుగు ప్రజలు, తెలుగు సాహిత్యం, తెలుగు కళలు, తెలుగు సంస్కృతి, ఇలా ఎన్నో చెప్పుకుంటాం. కానీ తెలుగు అన్న మాట భాష సూచిక. అందువల్ల మనం ఏమి చెప్పుకున్నా, ఏమి మన అస్తిత్వాన్ని చాటుకోవాలన్నా తెలుగు అన్న భాష సంబంధమైనటువంటి మాట ద్వారానే చాలు. మనకు గర్వపడాలి. 500 సంవత్సరాల క్రితం అపదీక్షితులు అన్నారు, ఆంధ్రత్వం ఆంధ్ర భాష అనే అల్పస్య తపసహ ఫలం. అయ్యా, ఆంధ్ర భాష మాట్లాడాలన్నా, ఆంధ్రదేశంలో పుట్టాలన్నా, ఆంధ్ర సాహిత్యం తెలియాలన్నా ఎంత తపస్సు చేసుకోవాలయ్యా అని అన్నాడు. కాబట్టి మనము అతను ఎంత తపస్సు చేసుకున్నాము, ఆంధ్రులుగా పుట్టాము, ఆంధ్ర భాష చదువుతున్నాము, తెలుగులోనే మాట్లాడుతున్నాము. అందువల్ల ఈరోజు ఏది మాతృభాష అన్నటువంటి చర్చ అనవసరం అయిపోయింది. నిజానికి ఆ భాషను మన వాళ్ళు అనేక రకాలుగా చెప్తారు. ఆధునిక భాష అని అంటున్నారు, వాడుక భాష అంటున్నారు, నవ్య భాష, గాంధీ నేటి గాంధీ భాష, నవ్య రచన భాష, అంటే ప్రామాణిక భాష మాట ఇక్కడ తీసుకోవాలి. ఏది ప్రామాణికము అంటే శిష్ట వ్యావహారికం, ప్రామాణికం, ఇలా ఏమని పిలిచినా ఆ శిష్ట వ్యావహారికమే, అదే మన మాతృభాష, అదే మన సర్వతోముఖాభివృద్ధికి మూల సాధనం, మాతృభాష మాత్రమే అన్నది మనము మర్చిపోకూడదు. నాకు నమ్మకం ఉన్నంత వరకు, లేదా ప్రగాఢ విశ్వాసాన్ని ఎలా చెప్తున్నా అంటే, మాతృత్వం అన్నది భూమి మీద ఉన్నంత వరకు, మాతృత్వము అన్నది భూమి మీద ఉన్నంత వరకు, విద్యావంతులు, సహృదయులు, సంస్కారవంతులు అయిన ప్రజలు ఉన్నంత వరకు మాతృభాషలు అభివృద్ధిని అడ్డుకునే శక్తి దేనికి లేదు, ఎప్పుడూ ఉండదు అని గాఢంగా నమ్మేటువంటి వ్యక్తి నేను. మాతృత్వం ఉండాలి. విద్యావంతులు, సహృదయులు, సంస్కారవంతులు ఉంటే ఏ భాష ఏనాడు నశించి వృద్ధి చెందుతూనే ఉంటుంది. అందువల్ల చివరగా మాతృభాష యువకన్నా మా తల్లికి నమస్సులు అర్పిస్తూ ముగిస్తున్నాను. శుభం భూయా. ధన్యవాదాలు సార్, చాలా మంచి స్పందనను తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉన్న ఇతరులు లేదా విద్యార్థులు వారి స్పందనను తెలియచేయవచ్చు. హిమతేజ, హేమశ్రీ, అలైక్య, జయశ్రీ, విద్యార్థులు మీ స్పందనను తెలియచేయవచ్చు. వెరీ గుడ్ వెరీ గుడ్
ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడవచ్చు, లేదంటే ఈ స్పందన కార్యక్రమాన్ని ముగిద్దాం. నమస్కారం మేడం. నేను అదే కాలేజ్లో పనిచేస్తున్నాను మేడం. నేను సుజాత నా పేరు. మీ ప్రసంగం విన్నప్పుడంతా ఏ కోణం నుంచి ఆలోచిస్తే బాగుంటుందో అని, ఇంకా పరిశీలనకు లేకపోతే పరిశోధన చేయడానికి ఇంకా కొత్త అంశాలు దొరికినట్లు అనిపిస్తూ ఉంటుంది మేడం విన్నప్పుడంతా. అందరూ వారసత్వంగా వచ్చే వాటినే పట్టుకొని ముందుకు వెళ్లకుండా మీరు మీదైన పందాలో, అంటే ఎప్పుడు ఇనాక్ సార్ అంటేనే ఆ మూస దూరనే కాకుండా మీకంటూ ఒక కొత్త వరవడిని ఎంచుకొని మీరు మీ స్థానాన్ని మీరు నిలబెట్టుకున్నారు చూడండి, అది చాలా గొప్పగా అనిపిస్తుంది మేడం. మీ ప్రసంగం కూడా చాలా గొప్పగా ఉంది. మిమ్మల్ని ఈ విధంగా చూడటం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. శిరీష మేడం చెప్పిన మన శీలారెడ్డి గారు మాట్లాడుతూ, నా సహకారాలు లేదా నా సలహాలు సజెషన్స్ శాఖకు అవసరము అన్నారు. తప్పకుండా మీకు మీ శాఖకు నేను ఏదైనా సహాయం చేయగలను, సాహిత్య పరంగా, అకాడమిక్ గా, అడ్మినిస్ట్రేటివ్ పరంగా అనుకుంటే, నేను నా సహాయం అవసరం అనుకుంటే ఎప్పటికైనా సరే నేను సిద్ధంగా ఉంటాను అని పొద్దున్న చెప్దామని అనుకుని అది మర్చిపోయాయి మాటల్లో శీలారెడ్డి గారికి ఆ విషయం అందజేయండి. అందజేస్తాను మేడం, చెప్తాను మేడం తప్పకుండా. విద్యార్థులు కూడా చాలా మంది ఈ రోజు జర్నీలో ఉన్నారు మేడం. మాకు ఆఫ్లైన్ క్లాసులు ఒక 2-3 రోజుల నుంచి స్టార్ట్ చేశారు మేడం. వాళ్ళకి గత 2 సంవత్సరాల నుంచి వాళ్ళు అసలు ఇంతవరకు కాలేజీని చూడలేదు మేడం. ఇక్కడ అకామిడేషన్ కూడా వాళ్ళకి ఇంకా లేదు మేడం. వాళ్ళు ఆ ఏర్పాటుల్లో ఉన్నారు మేడం. చాలా వరకు మెసేజ్ పెట్టారు, ప్రయాణంలో ఉన్నాము, మాట్లాడలేము అని చెప్పి. వాళ్ళకి కొంత ఆ ఇబ్బంది ఒకటి ఉంది మేడం. ఈ స్పందన కార్యక్రమాన్ని ముగిద్దాం మేడం ఇద్దరితో. తర్వాత గత 10 రోజులుగా నిర్వహించుకుంటున్న ఈ పోటీల్లో విజేతలు, ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు గెలుచుకున్న వారి పేర్లను ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. సార్, చంద్రశేఖర్ సార్, మీరు చెప్తారా సార్? నేను చెప్పండి. మీకు ఇచ్చిన ఫైల్ ఉంది కదా సార్, అందులో ఈ పోటీలో గెలుపొందిన వారి పేర్లు మీరు ప్రకటిస్తే మీ చేతుల మీదుగా వారికి ఆ బహుమతులు ఇచ్చినట్టుగా మేము అనుభూతి చెందుతాం సార్. ఈ కార్యక్రమం తర్వాత వారందరికీ కూడా సర్టిఫికేట్స్ ఇస్తాం. స్వయంగా నా చేతుల మీదుగా ఇచ్చినట్టే భావిస్తాను. తర్వాత సార్ ఇంకొక చిన్న విషయం చెప్పాలి. ఈ పోటీలకు సార్ చంద్రశేఖర్ సారు, అలాగే ఢిల్లీ విశ్వవిద్యాలయం గంపా వెంకటరామయ్య గారు, తెలుగు అధ్యాపకులు, వారు కొన్ని పోటీలలో న్యాయ నిర్ణేతలుగా ఉండడం, తర్వాత ఈ టెక్నికల్ విషయాలకు సంబంధించి మాకు ఎంతగానో సహకారం ఎప్పుడూ అందిస్తూ ఉంటారు, వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సార్ మీరు చెప్పండి సార్, అనౌన్స్ చేయండి సార్ రిజల్ట్. ఓకే, చెప్తాను. మేము 36 సంవత్సరాలు పైగా పనిచేసిన తెలుగు భాషా దినోత్సవము అన్నది ఇంత ఉన్నతమైన స్థాయిలో ఎప్పుడూ జరుపుకోలేదమ్మా. ఏదో విద్యార్థులతో కలవడం, మాట్లాడుకోవడమే. కానీ మేము ఏం చేసేవాళ్ళం అంటే, మనకు తెలుగు భాషా పరిషత్తు ఉంది, ఆంధ్రీ వాల్ మ్యాగజైన్ అనేది ఉంది విద్యార్థుల కోసం. ఆ తెలుగు భాషా పరిషత్తు వార్షికోత్సవాన్ని మాత్రం ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకునేవాళ్ళము. ఆ తర్వాత పోటీలు అన్నీ అంతకు మునిపే నిర్వర్తించేవాళ్ళము. జనవరి నుంచి మార్చిలో బహుమతులు ఇచ్చేవాళ్ళము అన్నమాట. కొంతమంది నా స్టూడెంట్స్ ఇప్పటికీ మాట్లాడుతుంటారు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా షష్ఠి పూర్తి చేసుకున్న వాళ్ళమ్మా. నా స్టూడెంట్స్ అందరూ షష్ఠి పూర్తి చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు 78-81 మధ్యనే డిగ్రీ చేసేసారు కాబట్టి నా స్టూడెంట్సే అప్పటికి. సో వాళ్ళు చాలా సహకరించే వాళ్ళు. ఇప్పుడు నేను వాళ్ళకి చెప్తుండేవాడిని, మన తెలుగు శాఖ చాలా చిన్నది, చింతలేని కుటుంబం, అరమరికలు లేకుండా, పొరపచ్చాలు లేకుండా చక్కగా సాగిపోవాలి, అన్ని కూర్చుని మాట్లాడుకోవాలి అని. అది ఒక కౌన్సిలింగ్ లాగా ఉండేది, అది ఒక గంట సేపు ఉండేది. ఇప్పుడు వద్దులేండి ఆ కౌన్సిలింగ్. నేను పోటీలు జరిగినటువంటి అంశాలు, బహుమతులు పొందిన వాళ్ళ పేర్లు చదువుతానమ్మా, సరేనా? మొదటగా కథల పోటీ ప్రథమ స్థానం ఆలేఖ్య.
ఆలేఖ్య. రెండు కవితల పోటీ, ప్రథమ స్థానం రిషితారెడ్డి, ద్వితీయ స్థానం మణిదీపిక, తృతీయ స్థానం శాంభవి గంట్ల. మూడవది వ్యాసరచన పోటీ, ప్రథమ స్థానం ప్రేమశ్రీ, ద్వితీయ స్థానము వేణుగోపాల రెడ్డి, తృతీయ స్థానము వేద కుమార్. నాలుగు చిత్రలేఖనం పోటీ, ప్రథమ స్థానము నందిక, ద్వితీయ స్థానము రిషిత రెడ్డి, తృతీయ స్థానము నిఖిత. తర్వాత ఛాయాచిత్ర ప్రదర్శన పోటీ, ప్రథమ స్థానము ఋష్యేంద్ర నాయుడు, ద్వితీయ స్థానము ఆదిత్యవర్ధిని హేమశ్రీ, తృతీయ స్థానం. తర్వాత రంగవల్లికల పోటీ అంటే ముగ్గుల పోటీ అన్నమాట. ఈ ముగ్గుల పోటీలో ఒక సెకండ్ అమ్మా, ప్రథమ స్థానము హేమశ్రీ, ద్వితీయ స్థానము రిషితా రెడ్డి, తృతీయ స్థానము శృతి చౌదరి. దీని తరువాత ఏడవ పోటీ క్విజ్, ప్రహేళిక పోటీ. ప్రథమ స్థానము షణ్ముఖ శివాజీ. ఒక పేరే, రెండు పేర్లు కదమ్మా అది. ద్వితీయ స్థానము యశ్వంత్ జై శ్రీదీప్తి, తృతీయ స్థానము జగదీష్. తెలుగు టైపింగ్ ప్రథమ స్థానం చెప్పమ్మా, చెప్పమ్మా ఇప్పుడు నేను అడిగింది. చెప్పండి. పోటీలో ద్వితీయ స్థానము యశ్వంతు జై శ్రీదీప్తి, రెండు పేర్లేనావి? రెండు పేర్లు సార్. ఓకే. తృతీయ స్థానము జగదీష్. తెలుగు టైపింగ్ ప్రథమ స్థానము హిమతేజ, ద్వితీయ స్థానము జై శ్రీదీప్తి, తృతీయ స్థానము స్నేహ. వేరే కాలేజీ నుంచి కూడా వచ్చారు కదా వీళ్ళు. పాటల పోటీ ప్రథమ స్థానము సాహితీ, ద్వితీయ స్థానము శివాజీ, తృతీయ స్థానము ఎందుకో ఎవరికి వెళ్ళలేదు. పది వక్తృత్వ పోటీ ఎలక్యూషన్ కాంపిటీషన్, ప్రథమ స్థానము మణిదీపిక, ద్వితీయ స్థానము హేమశ్రీ, తృతీయ స్థానము శివాజీ. చివరగా పద్యపఠనం పోటీ, ప్రథమ స్థానము హిమతేజ, ద్వితీయ స్థానము మణిదీపిక, తృతీయ స్థానము ఎవరికి వెళ్ళలేదు. ఇది మా ఇంతే కదమ్మా ఈ కాంపిటీషన్సే. అయిపోయిందమ్మా తర్వాత ఈ సరిపోయిందా ఈ కార్యక్రమం అవసరమైన? అయిపోయింది సార్, అయిపోయింది సార్. ధన్యవాదాలు సార్ ఈ కార్యక్రమంలో. తర్వాత ఈ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని పోస్టర్స్, టెక్నికల్ విషయాలు చూడడంలో సహకరించిన విద్యార్థులు రిషితారెడ్డి, జయశ్రీదీప్తి, నందిక, జగదీష్ బెస్ట్ పోస్టర్స్ తయారు చేసిన వాళ్ళు. వీళ్ళు తయారు చేసిన 10-15 పోస్టర్స్ లో కూడా బెస్ట్ పోస్టర్స్ తయారు చేసిన విద్యార్థులు. అలాగే ప్రోగ్రామ్ డిజైన్ షెడ్యూల్ చేయడంలో హేమశ్రీ ఫస్ట్ ఇయర్, మ్యాగజైన్ ఎడిటర్ గా జయశ్రీదీప్తి, మొత్తానికి కొంతమంది విద్యార్థులు వేణుగోపాల్, ఇలా మొత్తం ఒక 10 మంది వరకు కలిసి ఒక టీమ్ గా ఉండి మొత్తం ఢిల్లీలో ఉన్న కాలేజీలందరికీ, తెలుగు చదివే విద్యార్థులందరికీ కూడా ఈ సమాచారం అంతా వెళ్లేటట్లు, వాళ్ళు కూడా ఇందులో పాల్గొనేటట్లు చేశారు. అందరినీ కలుపుకుని మొత్తం ఢిల్లీ మొత్తం తెలుగు చదువుతున్న విద్యార్థులందరూ కూడా మాతృభాష దినోత్సవంలో ఉండేటట్లుగా వారంతా విద్యార్థులంతా చూసుకున్నారు. కాకపోతే ఈ రోజు కార్యక్రమానికి మాత్రం చాలా వరకు అటెండ్ కాలేకపోయారు. వారందరూ కూడా ప్రయాణాల్లో ఉండడం, కొత్తగా కాలేజీలు ఓపెన్ చేయడం, హాస్టల్స్ చూసుకోవడం, ఆ పనిలో ఉండడం వల్ల ఆల్రెడీ పక్కన ఆఫ్లైన్ క్లాసులు కూడా జరుగుతూ ఉన్నాయి. కొంతమంది క్లాసులకు అటెండ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. అలాగే నా సహమిత్రురాలు, కాలేజీలో మా సహమిత్రురాలు అధ్యాపకురాలు డాక్టర్ సుజాత వందన సమర్పణ చేస్తారు. అనంతరం కార్యక్రమాన్ని ముగిద్దాం. చంద్రశేఖర్ గారికి నమస్కారాలు తెలియజేయండి శిరీష.
చేస్తాను సార్, చేస్తాను మేడం తప్పకుండా. వారికి నా నమస్కారాలు. ఓ నమస్తే మాస్టర్. డెబ్బై అక్కడే ఉండిపోయాను 2015 తెలుగు అందువల్ల మీతో మీకు భారతదేశంలో అన్ని నెట్వర్క్ వల్ల అలా అవుతుంది. ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. కలిసిన చెప్తూ మీకు సరైన సత్కారం లేదు, సత్కారం లేదు, అందరి బహుమతులు లేదు. రెండే మిగిలేదు భారతదేశంలో అంతర్జాతీయ ఒక్కటి వస్తే సకుటుంబంగా మీ ఇంటికి వస్తానని చెప్తూ ఉంటాను. ధన్యవాదాలు సార్. అదే ఈరోజు ఈ సందర్భంగా మనం అందరం ఈ విధంగా మాట్లాడుకోవటానికి ఒక వేదికగా కలుసుకోవటానికి సమకూడిన అంశం ఏంటంటే అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా మనం తెలుగు మాతృభాషగా కలిగి ఉండి మన మాతృభాష దినోత్సవంగా జరుపుకోవటానికి ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దుకోవటానికి కళాశాల నుంచి ప్రిన్సిపల్ మేడం గారు మనల్ని ప్రోత్సహించటం అన్నది దాన్ని బట్టి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాకు అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి షీలారెడ్డి మేడం గారికి, అదేవిధంగా వెంకట కుమార్ సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా టెక్నికల్ విషయాల్లో గంప వెంకటేశ్వర వెంకట కుమార్ అన్నగారిని, అదేవిధంగా విద్యార్థి మిత్రులు కొంతమంది మాకు సహాయం చేస్తున్నారు, వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాకు అన్ని విషయాల్లో సహాయం అందిస్తున్నటువంటి శ్రీనివాసన్ సారు, వివేకానందన్ సార్ గారికి కూడా, తమిళ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ అంతర్జాలం వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే సుదూర ప్రాంతం నుంచి అయినా మనకు నచ్చిన వ్యక్తులను లేకపోతే ఆత్మీయంగా మనం పిలిచిన వెంటనే పలికే వ్యక్తులను మనం మెంచుకోగలుగుతాం. అదే విధంగా మాకు కనిపించింది ఆశాజ్యోతి మేడం గారు. సో మేడం పిలిచిన వెంటనే వచ్చి కొన్ని కొన్ని అవాంతరాలు కలుగుతున్నా చక్కటి సందేశాన్ని ఇచ్చారు పిల్లలకి. అంటే చరిత్ర మొదలుకొని దాని ఆధునిక ప్రాచీన సాహిత్యాల మధ్య దాంట్లో ఉన్న సౌందర్యము, లేకపోతే స్త్రీని ఏ కోణంలో చూడాలి అన్నది, లేకపోతే ఆ ప్రత్యేకత ఏంటి, స్త్రీకున్న దృఢత్వం ఏంటి, లేకపోతే ఏ విషయాల్లో తను అన్నిటినీ సమతూకంగా ఏ విధంగా చేసుకోగలుగుతుంది అన్నది ఎంతో చక్కగా వివరిస్తూ తను కూడా ఒక ఉదాహరణగా ఉండి చూపించగలుగుతున్నారు. అట్లాంటి మీ ప్రసంగాన్ని విన్నందుకు, మాకు మీ సందేశాన్ని ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేడం. అదేవిధంగా మా విద్యార్థులు చాలా మంది వాళ్ళ కాంపిటీషన్స్ అని చెప్పినప్పుడు ఉత్సాహంగా ప్రతి ఒక్కరి పేరు నోట్ చేసుకోలేకపోయాను, దయతో క్షమించండి. మా స్టూడెంట్స్ అన్న చనువుతో కొంతమంది పేర్లు చెప్తున్నాను. రిషిత, నందిక, జగదీష్, హేమశ్రీ, హిమతేజ, ఇంకా మా పిల్లలు సోమేశ్వర్, చాలా మంది ఉన్నారు. మీ పేర్లు మర్చిపోయాను కానీ మీరు చేసిన పని మర్చిపోలేదు. అందరికీ పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఫస్ట్ ఇయర్ పిల్లలు, 2వ సంవత్సరం పిల్లలు, మీకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమం విజయవంతమైందంటే మీరు లేకపోతే ఏది అవ్వదు. మీరు ఉండటం వల్ల మనము అంత సజావుగా జరుపుకున్నాము. ఇంకా ముందు ముందున్న లీనాకి, అదేవిధంగా హిమతేజకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతటితో అన్నింటా ముందుండి నడిపిస్తున్నటువంటి ఎప్పుడు చెప్పొద్దు అని చెప్తా ఉంటారు కానీ శిరీష మేడం గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ చంద్రశేఖర్ సార్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అన్ని విషయాల్లో మాకు పెద్దదిగా ఉంటూ నడిపిస్తున్నందుకు సార్, ఇంతటితో ఈ కార్యక్రమం ముగించింది. నమస్కారం మేడం.
నమస్తే విద్యోగులందరికి మరొక్కసారి హార్దికమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుచా. ధన్యవాదాలు మేడం. థాంక్యూ వెరీ మచ్ టు ఆల్ ఎవరీవన్. ఇంతటితో ఈ సమావేశం ముగిసింది. అక్క ఆగనా వెళ్ళిపోనా వెళ్ళిపోదాం.